ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిదో వచనము చివరి భాగం నేను చదువుతాను మీరు ఎలాగ వినుచున్నారు చూచుకున్నాడని చెప్పాను ఈరోజు యొక్క మాటను బేస్ చేసుకుని దేవుని యొక్క వాక్యం మనం చూసుకున్నాం గత కొన్ని వారాల నుండి మనం విశ్వాసాన్ని గురించి మనం చూస్తున్నాం ఆ విశ్వాసంలో దేవుని యొక్క వాక్యం గురించి మనం చూస్తున్నాం ఎందుకంటే వినుట వలన విశ్వాసం కలువును వినుట క్రీస్తుని గురించిన మాటల వలన కలువును అందుకనే విశ్వాసం ఎదగాలంటే దేవుని యొక్క వాక్యం యొక్క వాల్యూ అంటే మనం తెలుసుకోవడం చాలా చాలా అవసరం ఎందుకంటే ఆ వాక్యం ద్వారానే విశ్వాసం అంటుంటది వస్తుందనే విషయాన్ని బైబిలే మనకు చెప్తుంది అందుకనే వాక్యం గురించి వాక్యం యొక్క విలువను గురించి వాక్యాన్ని ఎలా వినాలి వీటి గురించి మనము కొన్ని రెండు మూడు వారాల నుంచి మనం చూస్తున్నాం ఈ రోజున కూడా ఈ వాక్యాన్ని ఎలా వినాలి వాక్య బోధపట్ల మన యొక్క వైఖరి ఉండాలి వాక్యం వినేటప్పుడు మన వాక్యం బోధింపబడుతున్నప్పుడు వింటున్నటువంటి మనము వాక్యాన్ని ఎలా వినాలి దాని గురించి ఈ రోజున బైబుల్ నుండి కొన్ని విషయాలు ఇక్కడ మనం చూద్దాం చూడండి ఈ చిన్న వచ్చిన విషయం చూసారు చివరిలో యొక్క వాక్యం మనం చూసుకున్నట్లయితే ఆ నాలుగు రకాలైన హృదయాల గురించి హెస్సుక్రీస్తు బోధిస్తూ చివరిలో మీరు ఎలాగో వినిచున్నారు జాగ్రత్తగా చూచుకునడి అక్కడ హృదయమును గురించి అలాగనే వాక్యాన్ని గురించి హెస్సుక్రీస్సు బోధించారు నాలుగు రకాలైన హృదయాల గురించి వేసుకరిసి మాట్లాడారు అలా మాట్లాడుతూ చివరిలో చెప్పిన మాట ఏంటంటే కాబట్టి మీరు ఎలాగ వినుచున్నారో జాగ్రత్తగా చూసుకుని అంటే ఇలాంటి పరిస్థితులు ఉంటాయి ఈ నాలుగు రకాల పరిస్థితుల్లో ఏదో ఒక దాంట్లో ప్రతి వారం కూడా ఉంటాం అందుకని ఏసుక చెప్పిన మాట ఏంటంటే కాబట్టి మీరు ఎలాగ వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అండ్ అర్థం ఏంటంటే వాక్యం వినేటప్పుడు కూడా ఎలా వింటున్నాం కూడా చాలా చాలా ప్రాముఖ్యం అన్నమాట మరొక చోట బైబిల్ మనం చూస్తే మీరు ఏమి వినిచున్నారు జాగ్రత్త చూసుకుంటేనే ఉందంటే ఎలాంటి బోధన మనం వింటున్నాం అనేటువంటిది ఇంపార్టెంటే ఎలాంటి బోధన వింటున్నాం సరైన బోధ వింటున్నామా లేదంటే ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ రోజుల్లో ఈ రోజుల్లోనే కాదు బైబిల్ కాలంలో కూడా ప్రవక్తల కాలంలో కూడా మనం చూస్తే చాలా అబద్ధ బోధలు ఉన్నాయి ఈవెన్ దేవుడికో సైతం కొన్ని సందర్భాల్లో ఎరిమియా కాలంలో ఏసుకెళ్ల కాలంలో నేను వారిని పంపలేదు అని కూడా దేవుడు చెప్తాడు అంటే కొంత ఊరికి ప్రవచిస్తున్నారు మేము దర్శనం చూసామని చెప్పేసి విశ్వాసాలకి ఏదో ఏదో కొన్ని విషయాలు చెప్పడానికి చాలా ఆతృతి పడుతున్నారంట చాలా చివరిలో కూడా వచ్చిన చదివిస్తాను టైం ఉంటే కనుక యాక్చువల్గా అది చెప్పడానికి వాళ్ళు చాలా ఆతృతి కూడా పడుతున్నారు పరిగెడుతున్నారని కూడా దేవుడు చెప్తాడు కానీ దేవుడు ఏమిటంటే నేను వారిని పంపలేదు అన్నాడు దేవుడు అంటే కొంతమంది పంపబడినటువంటి వాళ్ళు కూడా వాక్యాన్ని చెప్పేవాళ్ళు ఉంటారు వాళ్ళు అలాగున్న దర్శనం చూడకుండానే వాళ్ళ మనసుకు నచ్చింది చెప్పారు ఆ రోజున అందుకే నేను వారిని పంపలేదని దేవుడు చెప్పాడు అంటే దాని అర్థం ఏంటంటే మనం ఏం వింటున్నామో కూడా జాగ్రత్తగా చూసుకోవాలి అంటే సరైన బోధ వాక్యానుసారమైన బోధ వింటున్నామో లేదో చూసుకోవాలి అది మాత్రమే కాదు కానీ యాక్చువల్ ఈరోజు స్పెసిఫిక్గా నేను చెప్పేది ఏంటంటే మనము ఎలాగ వినుచున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి అంటే వినేటప్పుడు వాక్య బోధ బోధం పడుతున్నప్పుడు ఎలా వింటున్నాం ఎలాంటి వైఖరితో వాక్యాన్ని వింటున్నాం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అందుకే చూద్దాం చూడండి ఒక వాక్య భాగాన్ని సంఖ్యాకాండలోనికి వెళ్దాం మనం సంఖ్యాకాండము ఇరవై అధ్యాయంలోనికి వెళ్దాం సంఖ్యాకాండము సంఖ్యాకాండము ఇరవై అధ్యాయము సంఖ్యాకాండం ఇరవై అధ్యాయము ఇప్పుడు మనం చూసినట్లయితే సందర్భం చెప్తాం తర్వాత వాక్యం మనం చదువుకుందాం చూడండి ఇప్పుడు వాక్యాన్ని వినేటప్పుడు ఎలా వినాలని దాని చెప్తాను చెప్తున్నాను అయితే వాక్యం ఈవెన్ నేను వినేటప్పుడు మాత్రమే కాదు కానీ వినేవాళ్ళు ఎలా ఉండాలని కాదు కానీ ఈవెన్ వాక్యాన్ని బోధించేటప్పుడు కూడా ఎలా బోధించి దాని కూడా క్లుప్తం కొన్ని విషయాలు చెప్తాను ఎందుకంటే వాక్యం ఎలా వినాలని నుంచి మీరు చెప్తే మీరు ఏమనుకుంటారంటే వినాలి కాబట్టి ఎలా చెప్తున్నారు కానీ చెప్పే వాళ్ళ గురించి ఏంటని కూడా కొన్నిసారి బోధుకుందనుకోవచ్చు అందుకని వాక్యాన్ని బోధించేటప్పుడు కూడా ఎలా బోధించాలో కూడా క్లుప్తం కొన్ని విషయాలు చెప్తాను ఆ తర్వాత వాక్యం వినేటప్పుడు ఎలా వినాలి చెప్తాను యాక్చువల్ వాక్యం వినేటప్పుడు ఎలా వినాలంటే ఎందుకు ఇంపార్టెంట్ అంటే బోధించే వాళ్ళు ఎలా బోధిస్తానని దాన్ని బట్టే వినేవాళ్ళు అది ఎంత ఇంపార్టెంట్ గ్రహించాలంటే నిర్ణయించబడుతుంది నేను చెప్పేది ప్రాముఖ్యమైన విషయాన్ని నేను గ్రహిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేటప్పుడు దాన్ని సీరియస్గా అంటే దానికి తీవ్రతను గ్రహించి దాన్ని దాని ముఖ్యత్వాన్ని గ్రహించి నేను బోధిస్తాను నేను చెప్పేది ఇంపార్టెంట్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గ్రహిస్తే వాక్య బోధ చాలా ప్రాముఖ్యమైన విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గ్రహిస్తే అప్పుడు నేను చెప్పేటువంటి దాని మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సీరియస్నెస్ ఉంటుంది అప్పుడు నిజంగానే నేను చెప్పేది ఏంటంటే నాకు తెలిసినప్పుడు అది ఎంత ఇంపార్టెంట్ నాకు అర్థమైనప్పుడు అది అర్థం చేసుకుని నేను చెప్తున్నప్పుడు అప్పుడు దాన్ని బట్టి వినేవాళ్ళు కూడా అది ఎంత ఇంపార్టెంట్ కూడా వాళ్ళు గ్రహించాలి అందరికీ కేవలం ఎలా వినాలి ఎలా వినాలన్న దాని గురించి మాత్రమే కాదు కానీ బోధించేటప్పుడు ఆ బోధ యొక్క సీరియస్నెస్ అంటే కూడా చెప్తాను బోధించేటువంటి వారిని గురించి కూడా కొన్ని విషయాలు నేను చెప్తాను చెప్తాను సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ఇరవై అధ్యాయంలో సంఖ్యకరణ ఇరవై అధ్యాయులు మనం చూస్తే ఇక్కడ ఇజ్రాయల్ ప్రజలు అరణ్యయాత్రలో ఉంటుండగా ఓ టైం వచ్చినప్పుడు ఆ పైన మొదట వచ్చిన మనం చదివితే అక్కడ అక్కడ మోస అక్కగారు కూడా చనిపోతారు బిర్యాము చనిపోతుంది ఆ తర్వాత బైబిల్ మనం చూస్తే రెండో రెండవ మనం చూస్తే వాళ్ళ అరణ్యములు ఉంటుండగా అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళకి దాహం వేసిందని బైబిల్ మనం చూస్తాం దాహం వేసినప్పుడు వాళ్ళకి అక్కడ నీళ్ళు దొరకలేదు నీళ్ళు ఏమీ దొరకపోయేసరికి వాళ్ళ ఆట వెంటనే వాళ్ళు చేసిన పని ఏంటంటే వాళ్ళు మోసయం మీద అహరోన మీద వాళ్ళు సనుక్కున్నారని బైబిల్ మనం చూస్తాం వాళ్ళు ఏం చేశారంటే మోసయం మీద అహరోహన మీద వాళ్ళు సనుక్కున్నట్టుగా బైబిల్ మనం చూస్తాం చూడండి నిజంగా ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి వచ్చింది ఇజ్రాల్ ప్రజలకు ప్రాబ్లం ఏంటంటే వాటర్ దొరకలేదు అక్కడ వాళ్ళకి అరణ్యయాత్ర పైగా లక్షల మంది తాగాలి కాబట్టి లక్షల మంది తాగాలంటే యాక్చువల్ రకంగా ఒక చెరువే కాలు అయిపోతుంది యాక్చువల్ చెప్పాలంటే అంటే అంత వాటర్ వాళ్ళకి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వాళ్ళు దాహం వేస్తే అంత వాటర్ కావాలి వాళ్ళకి ఆ టైంకి మనం నడుచుకుంటే ప్రతి చోట మనకేమి నదులు కానీ కాళ్ళు కానీ ఉంటాయని గ్యారంటీ ఏమీ లేదు కాబట్టి అరణ్యాతలు ప్రతిదీ దేవుడే వాళ్ళకి వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి వాళ్ళు దేవుడే సమకూర్చాలి ప్రతిదీ కూడా అలాంటి పరిస్థితుల్లో వాటర్ లేదనేటువంటి ఒక్క కారణాన్ని బట్టి వాళ్ళు మోసం మీద ఆహారం మీద వాళ్ళు సనుకుని మొదలుపెట్టారు అలా మోస ఆహ్వాదం మీద సనుక్కున్నప్పుడు మోషే యాక్చువల్ ఏం చేశారు అసలు దేవుని దగ్గరికి వెళ్తాడు మోసే వాళ్ళు మోస మీద ఆహార మీద సనుక్కున్నప్పుడు అది మోసే కూడా చాలా ప్రాబ్లం ఫీల్ అవుతాడు పాపం ప్రాబ్లం ఫీల్ అయ్యి ఆయన ఏం చేస్తారంటే మోస మీద తిరుగుబాటు చేశారు కాబట్టి ఈయన ప్రజల మీద ఈయన వ్యతిరేకం మాట్లాడలేదు ఈయన దేవుని దగ్గరికి వెళ్ళడం బైబుల్ మనం చూస్తాం ఈయన దేవుని సముఖానికి వెళ్ళాడంట ప్రజల యొక్క ప్రాబ్లం తీసుకుని ఈయన దేవుని యొక్క సమకానికి వెళ్ళి ఇప్పుడు నేను చేయాలి అన్న విషయాన్ని ఫస్ట్ వాళ్ళు దేవుని దగ్గర తెలుసుకోవడానికి వెళ్ళాడు ఇప్పుడు చూడండి అక్కడ వాక్య బోధ చెప్తున్నాను ఇక్కడ ఇక్కడ ప్రజలు ఒకటి అడుగుతున్నారు దాని గురించి ఏం చేయాలి వాళ్ళకి నేను తిరిగి ఏం చెప్పాలి అనేటువంటి ఒక ఆలోచన వచ్చినప్పుడు మోసే తనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ని బట్టి తనకున్న అనుభవాన్ని బట్టి కానీ తనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి వాళ్ళ వాళ్ళు అడిగినటువంటి దాన్ని ఎలాగ తెలివిగా సమాధానం చెప్పాలని దాని గురించి మోసే ఆలోచించలేదు ప్రజలు ఒకటి అడిగారు దానికి ఏం రెస్పాన్స్ ఇవ్వాలి ఏం సమాధానం చెప్పాలో మోసే దేవుని దగ్గరికి వెళ్ళాడు ప్రజలకు ఏం చెప్పాలనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజల దగ్గరికి వెళ్ళలేదు ప్రజలకు ఏం చెప్పాలనుకున్నప్పుడు మోసే దేవుని దగ్గరికి వెళ్ళాడు అందుకే తిరిగి వచ్చేటప్పుడు మోస ఏం చెప్పి చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఒక క్వశ్చన్ని మోసే వాళ్ళు వేసినప్పుడు వాళ్ళు మోస ఒక విషయం అడిగినప్పుడు వెంటనే మోస కనుక సమాధానం చెప్పడం అనుకుందాం అప్పుడు మోస చెప్పినటువంటి సమాధానం భౌత భౌతిక సంబంధంగా అయి ఉండొచ్చు అదే తన యొక్క తెలివితేటలను బట్టి తన యొక్క అనుభవాన్ని బట్టి తనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి వచ్చిందని భవిష్యత్ మనం అనుకోవచ్చు ఇప్పుడు ఒకవేళ నిజంగా కనుక ఒక వ్యక్తి బోధించేటప్పుడు తన సొంత జ్ఞానాన్ని బట్టి బోధిస్తే ఏదన్నా సరే దాన్ని ఎవరు సీరీస్ తీసుకోవాల్సిన అవసరం లేదు నేను తీసుకోవాలని డిమాండ్ చేసిన అవసరం లేదు వాక్యాన్ని బోధించేటప్పుడు సపోజ్ నేను బోధిస్తున్నప్పుడు నేను నిజంగా నా మనసులో వచ్చిందనుకోండి నిజంగా నా తెలివితేటలు బట్టేదన్నా కనుక నాకు చెప్పాలనిపించి నేను చెప్పే ప్రయత్నం చేస్తే మోసం నేను చెప్పవచ్చు అది మిమ్మల్ని ఇంప్రెస్ చేయొచ్చు కానీ నేను చెప్పేటప్పుడు దాన్ని మీరు వినాలని నేను డిమాండ్ చేసి యాక్చువల్గా నాకైతే ఉండదు యాక్చువల్ అయితే ఉండదు కానీ ఒక్కసారి కనుక మనుషులు అడిగినప్పుడు మోస అలాంటి వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళారు దేవునితో టైం స్పెండ్ చేశారు దేవుడు ఏదో వారికి చెప్పాడు ఇప్పుడు వాళ్ళు వచ్చి మనకు విషయం చెప్తారనుకున్నప్పుడు వినేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా వినాలి ఎందుకంటే ఇక్కడ ఇది మోసక్క జ్ఞానం పెట్టు విషయము కాదు యాక్చువల్ ఆ సిచ్యువేషన్లో ఏం చేయాలో మోసక్ కూడా తెలియదు యాక్చువల్గా మోసెక్ కూడా తెలియదు మోసక్ కూడా దేవుడు ఏం చెప్పాలో చెప్తేనే మోసే ఆ విషయాన్ని ప్రజలకి చెప్పగలుగుతాడు లేకపోతే మోస దగ్గర కూడా ఏం చెప్పాలో మోస దగ్గర కూడా ఏముండదు యాక్చువల్ చెప్పుకుంటే ఎందుకంటే వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు అదే సిచ్యువేషన్లో మోసే కూడా ఉన్నాడు మోషేకి మోస దగ్గర మూడు నాలుగు వాటర్ మినరల్ వాటర్ బాటిల్ ఉన్నాయి వాళ్ళ దగ్గర లేదు ఈ రోజుల్లో పాస్ట్లో ఉన్నట్టు అలా కాదు వాళ్ళకే వాటర్ లేదు మోసే అక్కడ వాటర్ లేదు అందరూ ఒకే సిచ్యువేషన్లో ఉన్నారు కానీ వాళ్ళు వచ్చి మోసే మీద సనుక్కున్నారు మోసే కూడా ఏం చేయలే పాపం తెలియదు కాబట్టి ఆయన దేవుని దగ్గరికి వెళ్ళాడు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఏం చెప్పాడు ఒకసారి చదువుతాను చూడండి బైబిల్లో మీరు గమనించే సంఖ్యాకాండం ఇరవై అధ్యాయము సంఖ్యాకాండము ఇరవై అధ్యాయము వచనం చదువుతాను సంఖ్యాకాండం ఇరవై అధ్యాయం ఏడవచనం అంతటా యహోవ మోషేకు ఇలా ఒక సెలవిచ్చాను నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు గమనించక ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడము అది నీళ్ళనిచ్చును సో ఇక్కడ చూడండి అక్కడ దేవుడు అంటున్నాడు మోస నువ్వేం చేస్తావు తెలుసా నువ్వు వెళ్ళి బండతో మాట్లాడు అవి నీకు నీళ్ళేస్తే అని మాత్రమే చెప్పలేదు దేవుడు ఏమన్నాడంటే నువ్వు వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ప్రజల్ని పోగు చేయన్నాడు అంటే ఆ ప్రజల్ని ఎందుకు దేవుడు పోగు చేయమన్నాడు అంటే అర్థం ఏంటంటే ప్రజలు కొన్ని విషయాలు తెలుసుకోవాలని దేవుడు అనుకున్నాడు అక్కడ కేవలము ప్రజల యొక్క దాహాన్ని తీర్చడం తీర్చాలని మాత్రమే దేవుడు అనుకోలేదు వాళ్ళను కూడా దేవుడు ఏం చెప్పాడే వెళ్ళి బండతో మాట్లాడు అది నీళ్ళు లే సరే వాళ్ళందరినీ తాగమని చెప్పేవాడు కానీ దేవుడు స్పెసిఫిక్గా మోషకేం చెప్పంటే మోసే నువ్వు వెళ్ళి ఏం చేయాలి ఫస్ట్ ప్రజలందరినీ కూడా సమకూర్చు లక్షల మంది ప్రజల్ని అందులో సనుక్కున్నప్పుడు నలుగురు నాలుగు మూల నుండి శనుక్కున్న ఉంటారు గ్రూపులుగా ఫామ్ అయ్యి శనుక్కుంటారు బహుశా ఇప్పుడు మోసే ఉన్నాడంటే నేను వెళ్ళి అందరినీ ఒక చోటు తీసుకుని రా ఇప్పుడు ఎలాగైతే మనం గ్యాదర్ అయ్యాము ఒక ప్లేస్లో అందరము ఒక చోట ఎలా కూడుకున్నాము అలాగ నా ఆ రోజు నా దేవుడు మోసకేం చెప్పంటే అందరినీ నువ్వు సమకూర్చు సమకూర్చిన తర్వాత అప్పుడు ఏం చేస్తావు వెంటనే వెళ్ళి బండతో నువ్వు మాట్లాడు ఆ బండ నీకు నీళ్లను ఇస్తుంది అది దేవుడు ఇచ్చిన ఆలోచన దేవుని నాకు ఆలోచన ఏంటంటే తెలుసుకోవడానికి మోసే దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు ఆ మాట చెప్పాడు ఇప్పుడు యాక్చువల్ అంటే మోసే యాక్చువల్గా ఏం చేయాల్సిందంటే మోస ప్రజలందరినీ సమకూర్చాలి సమకూర్చిన తర్వాత బండతో యాక్చువల్గా మోసే మాట్లాడాలి ఎందుకంటే దేవుడు చెప్పినటువంటి మాట అది అయితే ప్రాబ్లం ఇక్కడ వచ్చిందంటే మోస బయటకు వచ్చినప్పుడు నిజంగా ప్రాబ్లం బట్టి దేవుని దగ్గరికి వెళ్ళాడు కానీ బయటకు వచ్చినప్పుడు మోషే యొక్క బిహేవియర్ మారిపోయింది కొంచెం బిహేవియర్ మారింది అంటే యాక్చువల్ చెప్పాలంటే ఆయన కొంచెం ఎమోషనల్ లైన్ చెప్పొచ్చు ఒక రకంగా చెప్పాలంటే చూడండి ఆయన ఏమన్నాడు ఒకసారి చదువుకుందాం మనం తెలుసు కానీ ఒకసారి బైబిల్ను చదువుకుందాం మోసే ప్రజలను సమకూర్చిన తర్వాత ఆయన ఏం చేసాడో చదువుకుందాం పదవచ్చును తర్వాత మోసే ఆహారంలో ఆ బండి దొట్ట సమాజమును గమనించిన సమాజమును పోగు చేసినప్పుడు పోగు చేసిన తర్వాత అప్పుడు మోసె అంటున్నాడు చూడండి అతడు వారితో ద్రోహులార వినుడి మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్ళు రప్పింపబలనా అనేను అప్పుడు మోసే తన చేయి ఎత్తి రెండు మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించాను సమాజమును పశువులను త్రాగాను అప్పుడు యహోవా మోషే అహరణులతో మీరు ఇజ్రేల్లో కన్నులు ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ము కనుక పోతిరి గనక ఈ సమాజమును నేను వారికిచ్చిది వారికిచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను ఇక్కడ గమనించండి దేవుడు యాక్చువల్ ఏదైతే మోసేకి చేయమని చెప్పమని చెప్పాడు ఎగ్జాక్ట్గా మోషే లాగున్నా చేయలేకపోయాడు ప్ర ఒక విషయం ప్రజలు చెప్పాలన్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాడు అది మంచి విషయమే అది మంచి లక్షణమే కానీ ప్రాబ్లం ఏంటంటే మోషే కూడా మనిషే కాబట్టి యాక్చువల్ ఏం చేశారంటే ఆ టైంలో తనకు ఉన్నటువంటి ఆ ఎమోషన్స్ని ఆ ఉద్వేగాన్ని బహుశా మోసయ కంట్రోల్ చేసుకోలేక బయటకు వచ్చాడు ఇంకోను దేవునికి యాక్చువల్ లోబడాలంటే ఒక కాసే ఉంది మోషేకి యాక్చువల్గా చెప్పాలంటే కానీ ప్రాబ్లం ఏంటంటే దేవుడు మాట్లాడమని చెప్తే మోషే కొంచెం కంట్రోల్ తప్పి ఏం చేశాడంటే బండను రెండు సార్లు కొట్టడని బైబిల్ మనం చూస్తాం బండను కొట్టినప్పుడు ప్రాబ్లం లేదు నీళ్ళు ఇచ్చేసాడు దేవుడు ఎందుకు దేవుడు ఇచ్చాడంటే ప్రజలకు దాహాన్ని తీర్చాలంటే దేవునికి ఉద్దేశం కాబట్టి నీళ్ళు ఎలాగైనా దేవుడు ఇచ్చాడు ఇచ్చిన తర్వాత దేవుడు మరలా మోసహారులను పిలిచి అన్నాడు మీరు నా పరిశుద్ధతను ప్రజలతో మీరు కాపాడుకోరే చెప్పండి మీరు నా గౌరవాన్ని మీరు కాపాడలేదు అన్నాడు దేవుడు సింపుల్ చెప్పాలంటే మీరు నా గౌరవాన్ని కాపాడలేదు అన్నాడు అక్కడ ఒకసారి దేవుడు ఎందుకు అలా ఫీల్ అని ఒకసారి ఆలోచించండి మీరు నన్ను ఒక రకంగా చెప్పాలంటే మీరు నన్ను గనపరచాలంటే నేను యాక్చువల్గా ఒక రకంగా చెప్పాలంటే దేవుడు అన్నాడు అంటే నేను నీకేం చెప్పాను నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళి నువ్వు దాన్ని యాక్చువల్గా నువ్వు చెప్పలేదు నువ్వు చేసే వెంకును రిజల్ట్ కూడా సేమే కానీ యాక్చువల్ నేను ఒక కార్యం చెప్పినప్పుడు ఎలాగో చేయమన్నాను గమనించు ఎలాగో చేయమని నువ్వు అలాగున్నా చేయకుండా నీకు కోపం వచ్చింది కాబట్టి ద్రోహులారా నువ్వు పిలిచి నువ్వు బండను సార్లు నువ్వు కొట్టావు కాబట్టి దేవుడు అన్నాడు మోసహారాలతో మీరిద్దరు మాత్రము కారణం దేశానికి మీరు వెళ్ళరు ఎందుకంటే మీరు నా మాట మీరు లోబడలేదు మీరు నా ఎందు విశ్వాసం ఉంచలేదు అని దేవుడు అక్కడ యాక్చువల్గా అంటే అందరూ కూడా విశ్వాసం ఉందా అందరూ కూడా విశ్వాసం ఉందా అంటే దేవుడు అన్నాడు అందరూ కూడా విశ్వాసం ఉంది ఆ మోస కారణం చేసినప్పుడు నువ్వు నా మాట మీరేమైనా మాత్రమే దేవుడు చూడట్లేదు అక్కడ అడిదేలా చూస్తారంటే నువ్వు నాయ విశ్వాసం ఉంచే విషయం నువ్వు ఫెయిల్ అయ్యావు మోషడు ఇప్పుడు దేవుడు చూడండి అక్కడ చూస్తే దేవుడు అన్నాడు మోసాహర మీరు దేశానికి వెళ్ళి వెళ్ళరు జనం మనం చూస్తా అనుకుంటాం పాప మోసాహర్ పాప మోసే చాలా కష్టపడ్డాడు ప్రజల కోసం ఎంతగానో ఇంత ఇన్ని లక్షల మందిని ఆయన మెయింటైన్ చేస్తూ వచ్చాడు అంచుల వరకు దాదాపుగా వచ్చేస్తాడు దేశాన్ని కొండ మీద ఎక్కించుకు దూరం చూడగలిగాడు కానీ దేవుడు చెప్పాడు కాబట్టి వెళ్ళలేకపోయాడు మనకు చాలా సందర్భాలు చూస్తే మోసే మీద చాలా జాలి వేస్తారు నిజంగానే జాలి వెళ్ళి కూడా ఇది పాపం అంత కష్టపడ్డాడు కానీ దేవుడు వద్దున్నాడు కాబట్టి అని మోసే వెళ్ళలేక కాదు దేవుడు వద్దున్నాడు కాబట్టి ఆయన అక్కడ ఉండిపోయాడు అక్కడ దేవుని మళ్ళీ విధే చూపాడు మోసే మోస వెళ్ళలేక వెళ్ళకపోవడం కాదు కారణ దేశానికి దేవుడు వెళ్ళొద్దన్నాడు కాబట్టి మోస కూడా మీరు వెళ్ళిపోండి మీరు సాయిపోండి నేను ఎక్కడే ఉండిపోతాను కూడా మోస చెప్పేసి ప్రజలను పంపించాడు అంటే ఈవెన్ ఆ పాయింట్ లో కూడా మోసే దేవుని విధేయతను కనపరిచాడు అది ఒక సాల్వ్ చేద్దాం ఎందుకు ఇంత దేవుడు అంతలాగా ఎందుకు శిక్షించాడు మోసే అని ఎందుకని ఎలాగ శిక్షించాడు అంటే అక్కడ యాక్చువల్గా గా మోస చేసిన ప్రాబ్లం ఏంటంటే బండను కొట్టడని మాత్రమే కాదు ఇక్కడ చాలా మంది బండను కొట్టడం చెప్తారంటే బండ క్రీస్తు కాబట్టి క్రీస్తుని కొట్టడని చాలా మంది చెప్తారు బొస్ అదంతవరకు కరెక్ట్ కాకపోవచ్చు ఎందుకంటే బైబిల్ అర్థం చేసుకుంటే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి బండను ఒక చోట ఎస్ అనగానే బైబులు ప్రతి బండ క్రీస్తని ఇప్పుడు అనుకోకూడదు అందుకని వాక్యాన్ని సరిగ్గా విభజించమని బైబిల్లో ఉంది అంటే అర్థం ఏంటంటే బండను ఒక చోట కనబడినప్పుడు ఆ బండ నిజంగా క్రీస్తాడు కాబట్టి ప్రతి చోట ఆ బండ క్రీస్తు అని అనుకోకూడదు బెస్ట్ ఎగ్జాంపుల్ చూడ ఇప్పుడు ఎస్ క్రిస్ యోధా గోత్ర సింహము అలాగని బైబుల్ సింహం ప్రతిసారి దేవుడని కాదు ఎందుకంటే సాతనం గర్జించిన సింహం వల్ల ఎవరిని భృంగుదునా ఇక్కడ బైబిల్ల సింహం అంటే ఏసుక్రీస్ కాబట్టి బైబుల్ సింహం ఎక్కడ సరే ప్రతీదీ యేసుక్రీస్త అన్న వీలు లేదు బైబిల్ని సందర్భానుసారం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి ఇప్పుడు అలా చూసుకున్నప్పుడు ఇక్కడ యాక్చువల్గా మోసే విషయంలోకి ఒకసారి కూడా అక్కడ బండను కొట్టాడు మోసే అలాగని క్రీస్తుని కొట్టేశాడు కాబట్టి మోసే దేవుడు పనిష్ చేశాడు కదా యాక్చువల్గా అది మోసా ఉన్నచ్చి మాకు యాక్చువల్ మీనింగ్ అది కాదు అక్కడ దేవుడు అన్నాడు మీరు నా పరిశుద్ధతను మీరు వారిది ఎదుట మీరు కనపరచలేదు అంటే రకంగా మీరు నన్ను అవమానపరిచారు ఏ రకంగా మోసే అవమానపరిచాడు తెలుసా ఏ రకంగా అంటే మోస్ట్లీ నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు ప్రజల దగ్గర ఉన్నావు చెప్తున్నా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రజల దగ్గర ఉన్నావు ప్రజలు తమ యొక్క ప్రాబ్లం నీకు తెలియపరిచినప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చావు నా అంటే ఒక చెప్పండి చర్చిలోకి వచ్చావు లేదా నా మందిరంలో నువ్వు వచ్చావు గుడారంలోనికి వచ్చావు నా సన్నిధిలోనికి వచ్చావు నువ్వు వచ్చినప్పుడు ప్రజలు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారంటే నువ్వు దేవుడు నా దగ్గరికి వచ్చావు కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు దేవుడు ఏం చెప్పాడు నువ్వు అది వాళ్ళకి చెప్తావని ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తారు ఇందే నువ్వు లోపల వచ్చిన ప్రతిసారి నీకు ప్రాబ్లం వచ్చిన ప్రజలకు ప్రాబ్లం వచ్చిన ప్రతిసారి నువ్వేం చేస్తాను నువ్వు నువ్వు నా దగ్గరికి వచ్చావు వచ్చినప్పుడు నేను నీకు పరిష్కారాన్ని చేతిలో పెట్టాను దాన్ని తీసుకెళ్ళిన వాళ్ళకి ఇచ్చేవాడివి అంటే నువ్వు నా దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వు తిరిగి వెళ్తున్నప్పుడు తిరిగి వెళ్ళిన ప్రజలకేం చెప్పావో ప్రజలు ఏమున్నా అంటే అది నేను ఇచ్చినటువంటి సమాధానముగా వాళ్ళు దాన్ని గ్రహించేవాళ్ళు ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటి ఇప్పుడు నువ్వు బయట లోపలికి వచ్చావు బాగానే ఉంది నువ్వు నన్ను అడిగావు నా మీద దిప్పిండే మంచిదే కానీ నువ్వు బయటకు వెళ్ళినప్పుడు ద్రోహులారా అన్నవన్న ప్రజలు అనుకుంటారంటే అది నా మాటగా ప్రజలు అనుకుంటారు ఎందుకంటే ఇంత ముందు నువ్వు ప్రతిసారి లోపలకి వచ్చి నువ్వు బయటకు వెళ్ళిన ప్రతిసారి నేను చెప్పింది వాళ్ళు చెప్పావు ఈసారి అలాగే లోపలికి వచ్చావు మళ్ళీ బయటకు వెళ్ళావు ప్రజలకు చెప్పావు ప్రజలతో సమకూర్చో మాట్లాడావు ఇప్పుడు నువ్వు ఇచ్చిన రెస్పాన్స్ అది ఎమోషన్స్ నువ్వు కలుపుకొని ఇచ్చిన రెస్పాన్స్ అది కానీ దాన్ని ప్రజలు అనుకుంటానంటే దేవుడు కూడా మోసైకి మన గురించి ఇలాగనే చెప్పాడేమో అని బహుశా ప్రజలు అనుకుంటారు నువ్వు ప్రజలు ఎదుట నువ్వు నా పరిశుద్ధతను నువ్వు కాపాడలేదు ఇప్పుడు ఒక నిజంగా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అనుకుంటే మోస కంటే ఎక్కువ ముందు అసలు ప్రజలను కదా దేవుడు దేవుడు కోపగించుకోవాలి ఎందుకంటే మోస వ్యతిరేకంగా ఆహురణ వ్యతిరేకంగా సొనుక్కున్నారు కాబట్టి ప్రజలను దేవుడు యాక్చువల్గా శిక్షించాలి ప్రజల గురించి కఠినంగా మాట్లాడాలి దేవుడు కానీ ఎందుకు ఇక్కడికి వస్తారు మాత్రం దేవుడు అలా మాట్లాడలేదు ఎందుకు ఇక్కడ కనుక దేవు బహుశ మోషను కరెక్ట్గా రియాక్ట్ అయ్యి ఉంటే దేవుడు ప్రజల గురించి మాట్లాడేవాడు ఏమి తప్పుగా కానీ ఇక్కడ మోస యాక్చువల్ ఏం చేశాడు అంటే దేవుడు ఇచ్చినటువంటి సమాధానానికి దేవుడు ఇచ్చినటువంటి జవాబుకి తన యొక్క పరిస్థితిని తన అనుభవాన్ని కూడా కలిపాడు ఎప్పుడైతే కలిపాడో ప్రజల దగ్గరికి అది వేరే రాంగ్ మెసేజ్ వెళ్ళింది అక్కడికి ఇంకొనో ఆల్మోస్ట్ ఆల్ అయితే అదే కానీ ఆ పరిష్కారం పట్ల దేవుని యొక్క రెస్పాన్స్ ఏంటి ఎలాంటి రెస్పాన్స్ దేవుడు ఇచ్చాడనే విషయంలో మాత్రము ఉన్నది ఉన్నట్లుగా మోషే ప్రజలకు ముందు కనపరిశ్రమలో ఫీల్ అయ్యాడు ఓ రంగు చెప్పండి మోసే ప్రసంగం చేశాడంట నేనైతే ఎందుకు తెలుసా ఎందుకంటే ప్రజలను సమకూర్చమన్నాడు ఇక్కడ ఎలాగైతే రోజు మనం మీరు అలా అలాగే దేవుడు ఆ రోజు ప్రజలను సమకూర్చమన్నాడు సమకూర్చిన తర్వాత ఇప్పుడు నువ్వు పని చేయి నేను అర్థం ఏంటంటే ఇప్పుడు మోసే ఏం పని చేస్తాడు ప్రజల్లో చూడాలని దేవుడు అనుకున్నాడు ఇప్పుడు నువ్వేం చేస్తావు అనటువంటిది నువ్వేం చెప్తానంటున్నది నేను చెప్పిన దాంతో సమానం అవుతుంది ప్రజలకి కాబట్టి నువ్వు బయటకి ఇలాగ చెప్పంటే మోసే తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ద్రోహులార అనే ప్రజల గురించి కఠినంగా మాట్లాడుతూ ఆ బండను రెండు సార్లు కొట్టాడు యాక్చువల్గా అంటే దేవుడు చెప్పింది కూడా యాక్చువల్గా బహుశా ఆ బహుశా మోస మర్చిపోయాడు కొట్టలు నిజంగా కొట్టాలని ఉద్దేశంతో బస్సు మోసే కొట్టుండు దేవుడు మాట్లాడమన్నాడు కాబట్టి మాట్లాడాలి యాక్చువల్గా యాక్చువల్గా కొట్టడం కంటే మాట్లాడడం చాలా ఈజీ అని అడిగితే కానీ ప్రాబ్లం ఏంటంటే అక్కడ మోస్టే ఆ భారాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో మోషే తెలుసుకోలేకపోయాడు ఆ భారాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో మోషే తెలుసుకోలేక ఎమోషనల్గా ఒక రకంగా బర్స్ట్ అని చెప్పొచ్చు అంటే తన లోపల ఉన్నటువంటిది అదంతా కూడా ఒక అగ్నిపర్వతం లాగా బద్దలైపోయింది ఆ టైంలో బద్దలైపోయినప్పుడు ద్రోహులారా అని కఠినంగా మాట్లాడుతూ ఆ బండను రెండు కొట్టాడు ఆడ కేవలం బండను కొట్టినందుకనే కాదు కానీ ప్రజలకి తనను కూర్చొని రాంగ్ రిప్రజెంటేషన్ ఇచ్చాడు అంటే దేవుడు తనకేం చెప్పాడో అది చెప్పే విషయంలో కొంచెం పొరపాటు మోస చేశాడు చేసేసరికి దేవుడు మోసని ఆహార అన్నాడు మీరు కన దేశానికి తోడుకొని వెళ్ళరు ఇప్పుడు ఆలోచించండి వాక్య పరిచయం అంత చేసిన విషయం ఇప్పుడు ఆలోచించండి చాలా మంది వాక్యపరిచరేమనుకుంటారంటే పాస్ట్గా ఏవో వాళ్ళకి ఏవో కొన్ని అనుకుంటారు బైబుల్ కొన్ని తిరిగేస్తారు చూసుకుంటారు అలా కనిపించి చెప్తారని చాలామంది అనుకుంటారు కొంత కొంత కొన్ని సందర్భాల్లో కొంతమంది విషయంలో వాస్తవం అవుతుందేమో కానీ అలాగనే ప్రతి వారిని అలాగే అనుకోవడం కరెక్ట్ కాదు అని ఫస్ట్ నేను నా గురించి చెప్తాను ఇక్కడ అందుకని బోధకులు చెప్తున్నాను అందుకని ఏం బోధించాలంటే యాక్చువల్గా బోధకులు యాక్చువల్గా ఏమి నిజంగా అయితే తెలియదు ఊరిని క్యాజువల్గా ఏదో ఈ వాక్య పరిచయం అంత సీరియస్గా తీసుకున్నటువంటి వాళ్ళు బహుశా వాళ్ళు ఎలా చెప్తారో నాకు తెలియదు కానీ నా విషయానికి వచ్చారు కదా మాత్రం ఇప్పుడు వాక్య పరిచయం నేను అంత సింపుల్గా నేను తీసుకోను ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది ఎక్కువ నాకు ఎమోషన్స్ ఉంటాయి మోసేల్ అంటాడు కొంటలు తప్పాడు అంటే నేను గ్యారెంటీ కొంటలు తప్పవచ్చు నాకు చాలాసార్లు మీద కోపం రావచ్చు మీరు ఇచ్చే బట్టి కావచ్చు నాకు కోపం రావచ్చు నా కోపం రీజనబుల్ కూడా ఉండొచ్చు చాలా సందర్భాల్లో నా కోపం రీజనబుల్ అయ్యింది కాబట్టి అని చెప్పేసి నేను ప్రసంగం చెప్పేటప్పుడు నా ఎమోషన్స్ నేను ఇక్కడ చెప్పడానికి వీలు లేదు ఇప్పుడు ఆలోచించి వాక్యపరిచి ఎంత కష్టం ఒకసారి ఆలోచించండి వాక్యపరిచి చాలామంది ఈజీ అనుకుంటారు ఏముంది సింపుల్గా మెల్లమెల్లగా ఒక గంట ప్రసంగం చేస్తారు సౌండ్ కూడా కారదు చెప్పేస్తారు ఫాస్ట్గా ఈజీగా బతికేస్తారు చాలామంది అనుకుంటారు కానీ వాక్యపరి ఎంత కష్టం తెలుసా లోపల బోధించేటువంటి వాళ్ళు లోపల ఎలాంటి పరిస్థితి ఉన్నా సరే అంటే బాధ ఉండొచ్చు కష్టం ఉండొచ్చు ఇబ్బంది ఉండొచ్చు సంతోషం ఉండొచ్చు ఏదో ఉండొచ్చు కానీ ఏది ఉన్నా సరే వాక్యాన్ని బోధించేటప్పుడు అది ఏది కూడా బయట రాకుండా చాలా కంట్రోల్గా చాలా జాగ్రత్తగా వాక్యాన్ని చెప్పాల్సి ఉంటుంది అంటే లోపల ఎంతైనా స్ట్రగుల్ ఉండొచ్చు లోపల ఎంతైనా ఇబ్బంది ఉండి ఉండొచ్చు కానీ ఇబ్బంది ఏది కూడా బయట కనపడకుండా వాక్యం ఉన్నదండగా ప్యూర్గా వాక్యాన్ని అందించడం చాలా కష్టమైన పని ఎందుకంటే మనుషులంగా మనం చాలా సందర్భాల్లో మన కోపం వచ్చినప్పుడు నార్మల్గా ఈవెన్ మీరైనా సరే అంత ఎవరైనా సరే కోపం వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో ఒక వ్యక్తి మీద మనకు కోపం వస్తే ఆ వ్యక్తి మీద కోపాన్ని తీర్చుకోలేనప్పుడు వేరే వాళ్ళ మీద మనం కోపాన్ని తీర్చుకుంటాం అది అది నార్మల్ జరిగిపోద్ది జస్ట్ పాస్ట్ అలా చేస్తారని చెప్పట్లేదు మనందరం కూడా అలాగే చేస్తాం కోపం ఒకరిమే వస్తుంది భార్య కొన్నిసార్లు భర్త మీద కోపం వస్తే భర్త మీద చూపించలేక పిల్లల మీద చూపిస్తాం కొన్నిసార్లు పిల్లల మీద కోపం వస్తే మనం దాన్ని భర్త మీద చూపిస్తాం కొన్నిసార్లు ఎవరి మీద కోపం వస్తే బయటల మీద కోపం వస్తే ఇంట్లో మీద చూపిస్తాం కొన్నిసార్లు ఇంట్లో మీద కోపం వస్తే ఇంట్లో బయట బయటల్ని చూపిస్తాం ఇలా తరచుగా ఉంటుంది కొన్ని సందర్భాలు విశ్వాసాలు కోపం వస్తే ఎవరి మీద చూపించలేక బహుశా కొన్నిసార్లు పాస్టు చూపిస్తారు అలా బహుశా పాస్ట్లో కూడా బహుశా కోపం వస్తే కొన్ని సందర్భాల్లో బహుశా విశ్వాసం మీద చూపిస్తారేమో బహుశా ఈ సహజంగా ఆ కోపాన్ని బహుశా మనం వేరే వాళ్ళ మీద చూడడానికి సహజంగా జరుగుతుంది మనం ఏమో ఒకటి కోపాన్ని నడిచివేసుకుందాం నాకు లోపల ఎంత స్ట్రగుల్ ఉన్నా సరే ఎంత కోపం ఉన్నా సరే లేదా ఎంత బాధ ఉన్నా సరే అది కానీ చక్కగా మాడదాం అని నార్మల్గా ఎవరు కూడా అలా అనుకోలేం ఎక్కడో దగ్గరికి ఖచ్చితంగా మనం ఉన్నటువంటి కోపం లేదా బాధను లీక్ చేస్తాం ఎక్కడో దగ్గర ఖచ్చితంగా లీక్ చేస్తాం వాళ్ళంటే ఒకసారి ఆలోచించండి వారం మూడు సార్లు నాలుగు సార్లు వాక్యాన్ని బోధించేటప్పుడు ఏ వారం అంతా ఒకేలా ఉంటాం అనుకుంటున్నాను ఎమోషన్స్ వారం అంతా పరిస్థితులు ఒకలా ఉంటాను అనుకుంటున్నారా ఉండవు అయినా సరే వాక్యాన్ని భోజనకు వచ్చినప్పుడు నేను చెప్పే వాక్యంలో నాకున్న బాధని చెప్పడానికి వీలు లేదు నా మనసులో ఏ బాధ ఉందో దాన్ని చెప్పడానికి వీలు లేదు బాధ ఉన్నా బాధను కంట్రోల్ చేసుకో సంతోషం ఉండ సంతోషాన్ని కూడా కంట్రోల్ చేసుకోవాలి అదేది కూడా బయట రాకుండా చాలా జాగ్రత్త తీసుకోకుండా జాగ్రత్త పడాలి బయట కనబడకుండా జాగ్రత్త పడాలి ఒక పక్కన వాక్యాన్ని బోధించాలి అదే టైంలో మనకున్న ఎమోషన్స్ని కూడా దాన్ని జయించాలి వాక్యం చెప్తున్నప్పుడే ఒక పక్కన డిస్టర్బెన్స్ కూడా చుట్టూ వాకి వినే వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నా సరే ఆ డిస్టర్బెన్స్ కూడా ఏది కూడా నా మైండ్లోకి వెళ్ళిపోకుండా నేను జాగ్రత్త పడాల్సి ఉంటుంది ఇప్పుడు తింటాల్సింది వాక్య బోదు చెప్పడం అది ఎంత కష్టం ఒకసారి ఆలోచించండి జస్ట్ నేను ప్రిపరేషన్ గురించి మాట్లాడలేదు మీరు బాగా ప్రిపేర్ అయిపోయినా సరే వచ్చి జస్ట్ వాక్యాన్ని చెప్పడం అనే కార్యం ఒకసరికే క్రియల్లో అది చేసేటప్పుడే అది ఎంత ఇంపార్టెంట్ అది ఎంత కష్టం ఒకసారి ఆలోచించండి అది అంత ఇంపార్టెంట్ అయినప్పుడు అది అంత కష్టమైనప్పుడు ఇదంత ప్రాముఖ్యమైనప్పుడు వినేటప్పుడు ఎలా వినుచున్నామో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే ఒకవేళ కనుక నేను నా కోపాన్ని మిమ్మల్ని చూపించాను అనుకోండి అప్పుడు మీరు దాన్ని పట్టించుకునే అవసరం లేదు కానీ ఒకవేళ మీరు ఏదైతే కోపం మీరు అనుకుంటున్నారో ఒకవేళ ఏదో కనుక నిజంగా దేవుని యొక్క రెస్పాన్స్ అయ్యి ఉంటే అది కనుక మీరు ప్రసన్న కుమార్ చెప్పేయడానికి ఏదో మండింది లోపడు అందుకే చెప్పడం మీరు అనుకుంటే దేవుని యొక్క వాక్యాన్ని లేదా దేవుని యొక్క రెస్పాన్స్ మీరు సీరియస్గా తీసుకోకపోతే అది మీకు మేలు చేయదు అందుకే నేను చెప్పేవాళ్ళకి అందుకే చెప్పేవాళ్ళు కూడా అందుకని జాగ్రత్తగా ఉండాలి వాక్యం చెప్పేటప్పుడు సహజంగా నేను బయట అయితే టచ్ చేయను అంత సింపుల్ వాక్యం చెప్పుకెళ్ళిపోతే మీరు చాలామంది అనుకుంటారు అది బహుశా నాకు చాలా ఈజీ చాలా అలవాటు అనుకుంటారు మీరు చాలా కణాలు చెప్తూ వస్తున్నాను కాబట్టి బహుశా కొంచెం చాలా మంది మీద కొంచెం ఈజ్ అయ్యి ఉండొచ్చు నాకు కానీ అది అంత ఈజీ మీరు అనుకున్నంత ఈజీ ఏమి కాదు ఎందుకంటే కొన్ని థాట్స్ వస్తున్నా సరే వాటి అన్నిటిని పక్కన పెట్టుకొని జయిస్తూ వాక్యం వాక్యంగానే చెప్పాలి ఎందుకు ఆ విషయం జాగ్రత్త పడాలి అంటే ఏ కొంచెం ఎమోషన్స్ కలిపినా సరే బహుశా దేవుని దగ్గర ఎమోషన్ లేనప్పుడు నేను నా ఎమోషన్ అందరూ కలిపి అనుకోండి వినేటువంటి వాళ్ళు ఇదే బహుశా దేవుని స్వరం కూడా బహుశా అనుకోని పొరపాటు పడచ్చు మోష అలా లోపలికి వెళ్ళాడు బయటకు వచ్చాడు బయటకు వచ్చినప్పుడు ద్రోహులారా నేను మీకు నీళ్లను అందించాలని చెప్పేసి బండ నరసాలు కొట్టాడు ఇప్పుడు ప్రజలేమనుకుంటారంటే దేవుడు బహుశా లాగా చేయమని మోషకి చెప్పాడేమో దేవుడు మన ద్రోహలారా అని అన్నాడేమో ఎందుకంటే నీళ్ళు కూడా వచ్చినాయి నీళ్ళు కూడా వచ్చినాయి కాబట్టి బహుశా దేవుడు ఖచ్చితంగా అలాగే చెప్పు ఉంటాడు మనకి ఏం చెప్పాడో దేవుడు కూడా క్లియర్ అదే చెప్పి ఉంటాడు అని బహుశా ప్రజలు అనుకోవచ్చు నువ్వు నా గురించి నువ్వు సరైనటువంటి సరి నేనేమనుకు నేనేమనుకున్న మనసులో ఏముందో నేనేం నువ్వు చెప్పే విషయంలో నువ్వు ఫెయిల్ అయ్యావు కాబట్టి ప్రజల ఎదుట నువ్వు నన్ను గనపరచలేదు కాబట్టి నువ్వు కానీ దేశానికి మోస నువ్వు వెళ్ళొద్దు ఆలోచించండి వాక్యం ఎంత అంతే ఒకసారి ఆలోచించండి అంటే ఇందులో ఏ రకమైన ఎమోషన్ కూడా యాడ్ చేయడానికి వీలు లేదు మీరు సాక్షిని చెప్పినప్పుడు ఒక ఐదు నిమిషాలు మీరు సాక్షిలో కొన్నిసార్లు కొంత ఎమోషన్ అయిపోతారు మన గంట ప్రసంగం చేయాలంటే కానీ ఇందులో విషయం ఏంటంటే ఎంత ఇంపార్టెంట్ అయిందంటే ఇది ఇంపార్టెంట్ నేను గ్రహించాను కాబట్టి ఇందులో నేను నా సిచువేషన్ ఇందులో తీసుకురావాలని మీ ముందు చూపించడానికి వీలు లేదు ఇక్కడ నా మైండ్ ఎలా ఉన్నా నా మైండ్ ఫుల్ హీట్లో ఉన్నా సరే నా మైండ్ ఫుల్ ఉన్నా సరే లేదా నా మైండ్ చాలా బాధపడుతున్నా సరే అది ఏది కూడా ఇక్కడ చేస్తున్నప్పుడు దాన్ని కొంచెం కూడా చూపించకుండా చాలా జాగ్రత్త పడాలి ఎందుకంటే అలా అలా గనుక నేను దాన్ని జాగ్రత్త తీసుకోకపోతే ఓసారి మీకు తెలియపోవచ్చు ఎందుకంటే అది యాక్చువల్గా ఇప్పుడు ఇందులో ఉన్న ప్రాబ్లం ఏంటంటే అది యాక్చువల్గా నేనా దేవుడు అని మీరు కూడా చెప్పలేదు యాక్చువల్గా కాబట్టి అది అది భవిష్యత్ అది దేవుడని మీరు అనుకోవచ్చు కూడా అలా అనుకుంటారు కాబట్టి ఇక్కడ నిలబడి చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా చెప్పాల్సి ఉంటుంది జస్ట్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెప్పడమే కాదు ఇమోషన్స్ కూడా దగ్గర పెట్టుకొని చెప్పాల్సి ఉంటుంది ఇక్కడ మోస్ట్ ఆ విషయంలో ఫెయిల్ అయ్యాడు కాబట్టి దేవుడు దేవుడు అంత పెద్ద పనిష్మెంట్ ఇచ్చాడు అదేం చెప్తుందంటే వాక్యం చెప్పేటప్పుడు స్పెసిఫిక్గా వాక్యాన్ని బోధించేటప్పుడు వాక్యాన్ని బోధించేటప్పుడు ప్రజలు సమ్మకూడి వాక్యం నాకు రెడీగా ఉన్నప్పుడు నువ్వు ప్రజలందరూ సమకూర్చి నువ్వు చెప్పేటప్పుడు నువ్వు చెప్పేది ఏం చెప్తున్నావు ఎలా చెప్తున్నావు చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ అర్థం ఏంటంటే వాక్యంలో నాకు ఎక్స్పీరియన్స్ కలపడానికి వీలు లేదు అది నా మంచి అనుభవం కావచ్చు నా చేదనుభవం కావచ్చు ఏదైనా సరే నా అన్నదేది కూడా దేవునిలో ఉన్నటువంటి దానిలోనికి కలపనే కూడదు బోధ సరైన కాదని ఇంపార్టెంట్ కాదు ఇక్కడ సరైన బోధ చెప్పారు అన్నది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ బోధను ఎలా చెప్పాను కూడా ఇంపార్టెంటే దేవుడు యాక్చువల్గా నిజంగా కోపాడితే ఖచ్చితంగా నేను రీజన్ ఉంటుంది దేవుడు నిజంగా కోపాడకపోతే నేను కోపాడే రీజను ఉండదు అలాగనే దేవుడు ఒకవేళ కోపాన్ని చెప్పినప్పుడు నేను కోపడిపోతే అసలు అందులో అర్థమే ఉండదు అప్పుడు ఒకవేళ చెప్పుకున్నప్పుడు దేవుని నాకు ఎమోషన్ అనుకోండి నేను సరిగ్గా క్యారీ చేయడానికి అర్థం దేవుడు నిజంగా ఒకవేళ మీద కోపం వచ్చింది అనుకోండి అప్పుడు నాకు ఆ విషయం అర్థమైంది కానీ ఏమో నేను కోపడితే పోసలేమనుకుంటారు అనుకుని కనుక నేను దాన్ని షుగర్ లాగా కోపాన్ని చూపించకుండా క్యాజువల్ చేపిస్తాను అనుకోండి అది కూడా ప్రాబ్లమ్ అవుతుంది అందుకనే నేను వాక్యాన్ని బోధించేటప్పుడు స్పెసిఫిక్గా వాక్యాన్ని ఉన్నదంట్లో బోధించేటువంటి వాళ్ళు ఈ విషయం చాలా జాగ్రత్త తీసుకుంటారు ఏ ఎమోషన్ ఇందులో యాడ్ చేయడానికి వీలు లేదు నా ఫీలింగ్స్ని యాడ్ చేయడానికి వీలు లేదు నా గత నిన్న దినమున లేదు ఉదయం నాకు నాకు జరిగిందని ఇందులో కలపడానికి వీలు లేదు వాక్యం ఉండదు అన్నట్టు చెప్పడం అవసరం ఎందుకంటే ఇది దేవుని రిప్రజెంట్ చేస్తూ చెప్తున్న వాక్యం దేవునికి ప్రతినిధిగా నిలబడి చెప్పే చెప్పేటప్పుడు ఇది దేవుని యొక్క మాటలు అని చెప్తున్నప్పుడు అది నిజంగా దేవుని యొక్క వాక్యం అని నిజంగా నమ్మితే అందులో ఏ ఒక్క అక్షరం కూడా కలపడానికి వీలు లేదు ఏ ఒక్క ఎమోషన్ కూడా కలపడానికి ఇందులో వీలు నాకు ఉండదు అందుకనే వాక్యపరిచి అందింపార్ట్ అంటున్నాను నేను ఇందులో నేను నాలుగు పాయింట్లు ఇవ్వనుకోని నాకు తోచిందని చెప్తున్నాను అనుకోండి మీరు వినాల్సిన సంవత్సరం కూడా లేదు నేను చెప్పేస్తున్నాను కదా మీరు వెనాల్సిన సంవత్సరం కూడా లేదు కానీ ఒక నిజంగా నేను చెప్పేది కానీ నిజంగా కనుక సీరియస్ అయిన విషయం ఏంటి అదే దేవుడిని సంబంధించి చేయండి నేను నాకు నెలక ఊరిని ఇక్కడికి వచ్చి నిలబడ్డం కాదు ఇక్కడ నిలబడ్డానికి ముందు దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చి తెలుసుకొని అప్పుడు వచ్చి నిలబడి చెప్తామన్నప్పుడు ఈ గంట మనం చేసేటువంటి కార్యం చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది అందుకే నేను వాక్య పరిచయం అంత ఇంపార్టెంట్ అందుకే చెప్పాను ఎందుకంటే ఇందులో ఎవరి సంగతి నాకైతే తెలియదు కానీ ఇక్కడైతే మాత్రం అలాగా చేయం ఎమోషనల్గా సంతోషాన్ని కానీ లేదా కష్టాన్ని కానీ బాధను కానీ మ్యాక్సిమం రాకుండా కంట్రోల్ చేసుకొని ట్రై చేస్తాను వాక్యం చెప్పేటప్పుడు అలాగని మీరు నా పట్ల ఇచ్చిన రెస్పాన్స్ని కూడా నేను దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ వాక్యం చెప్పడానికి వీలు లేదు వాక్యాన్ని అలాగా ఆ దృక్పథంతో కూడా యాడ్ చేసి చెప్పడానికి వీలు నాకు లేదు నాకేం జరిగిందన్న దానికి వాక్యపరిచే సంబంధం ఉండకూడదు అలాగే మీరు నాకు ఏం చేశారన్న దాన్ని కూడా నేను అందులో కలుపుకొని వాక్యం చెప్పడానికి వీలు లేదు దేవుడు ఎగ్జాక్ట్ ఏం చెప్పాడో అది మాత్రమే చెప్పాలి అందులో మిమ్మల్ని బట్టి నాకు అనిపించిన దానికి మీరు మీరు నాకు ఇచ్చిన రెస్పాన్స్ నేను కలుపుకొని చెప్పడానికి వీలు లేదు అలాగే నాకు అనిపించిన దాన్ని నేను కొన్ని కలుపుకొని చెప్పడానికి కూడా వీలు లేదు పూర్తిగా నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నదంటే వాక్యం చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు విషయం ఏంటంటే ఒకరిగా నిజంగా కనుక అలాగ మీరు వింటున్నప్పుడు వాక్యం నిజంగా కనుక ఉన్నది వాక్యం వాక్యం పడుతుంటే అది వినడము మీకెంతంపండి ఒకసారి ఆలోచించండి ఒక నిజంగానే ఇక్కడ నేను నిలబడి మీరు నమ్మతం లేదా తెలియదు ఒక నిజంగా నిజంగా నిలబడి ఇక్కడ నా ఎమోషన్ ఏది కలపకుండా నిజంగా నేను వాక్యాన్ని ఉన్నదని చెప్ప నేను చెప్తున్నాను అనుకోండి అప్పుడు నేను ఇక్కడ చెప్పేది మీ లైఫ్కి చాలా ఇంపార్టెంట్ విషయం అవుతుంది అప్పుడు అప్పుడు నేను చెప్పేది చాలా ఇంపార్టెంట్ అయితే దీన్ని ఎంత సీరియస్ తీసుకోవాలో ఒకసారి ఆలోచించండి బైబిల్ మరో మార్చుద్దాం చూడండి సంఖ్యాకాండము ఇరవై అజ్జాలనుకి వెళ్దాం పన్నెండు అజ్జాలనుకి వెళ్దాం మొదటి వచ్చిన చదువుతాను చూడండి సంఖ్యాకాండ పన్నెండు అధ్యాయం మొదటి వచ్చింది మోసే కూసు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండేను గనుక అతను పెండ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిర్యాము అహర్లు అతని అతనికి విరోధముగా మాట్లాడి వారు మోసే చేత మాత్రమే గమనించక మోసే చేత కావాలని మీరు అందరం చేసుకోండి మోసే చేత మాత్రమే యహోవా పలికించిన ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యహో ఆ మాట వినేను ఇప్పుడు ఇక్కడ మోస ఏం చేస్తాడంటే కూసు దేశ స్త్రీని పెళ్లి చేసుకోవాలని బైబిల్ మనం చూస్తున్నాం ఎప్పుడైతే అలా చేసుకున్నాడో అది యాక్చువల్గా మోసేకి దేవుని సంబంధించిన విషయం అది కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే అది అహరోనికి మిరియానికి నచ్చలేదు విషయం వాళ్ళకి ఆ విషయం నచ్చగా వాళ్ళు నచ్చపోతే నచ్చలేదన్నట్టు అన్నట్టు ఉండొచ్చు వాళ్ళు కానీ వాళ్ళు ఏం చేసిన యాక్చువల్గా మోషేకి విరోధంగా వాళ్ళు సొనుక్కున్నారని బైబిల్ మనం చూస్తున్నాం స్పెసిఫిక్గా సొనుక్కోవడం కూడా మోషే ద్వారా దేవుడు మాట్లాడే ఆ మీద మీదవుతుందో దాని మీద వాళ్ళు సొనుక్కున్నారు ఎవరైనా చెప్పడం సింపుల్గా వాక్య పరిచయం మీద వాళ్ళు సనుక్కున్నారు ఎందుకంటే వాళ్ళేమన్నా తెలుసా వాళ్ళు అన్నారు ఏం దేవుడు మోస ద్వారా ద్వారానే మాతో మాట్లాడతాడా ఏం మన ద్వారా దేవుడు ఏం మా ద్వారా దేవుడు మాట్లాడలేడా ఒకరు చెప్పాలంటే ఏం ప్రసంగాలు ఆయన నేను చేయగల మేము చేయలేమా అన్నట్టు సింపుల్గా ఇప్పుడు చాలామంది అనుకుంటారు అలాగే చెప్పడం ఏమిందండి ఎవరైనా చెప్తారండి అనుకుంటారు నేను చెప్పడం తీసేస్తండి వాళ్ళు చెప్పుకోవడం మీకు తెలుస్తుంది చాలామంది అనుకుంటారంటే ఈ ఇక్కడ ఉండి వాక్యం చెప్పడం అంటే స్టేజ్ సెటప్ ఉంటుంది చక్కగా అందరూ అన్నీ ఆయన చేసి పెడతారు చాలా ఈజీ అనుకుంటారు కానీ ఇక్కడికి నిలబడి తెలుస్తుంది అంత ఈజీ ఏమీ కాదు చాలామంది అనుకుంటారు పాస్టర్ చక్కగా స్టేజ్ మెక్కుతారు వాళ్ళకి ఫ్యాన్లు పెడతారు వాళ్ళకి దగ్గితే వాటర్ ఇస్తారు వాళ్ళకి అన్ని చేస్తారు భోజనాలు అయితే ఫస్ట్ వాళ్ళకి టేబుల్ వేసి పెడతారు అసలు అన్ని బెనిఫిట్స్ బ్రహ్మాండంగా ఉంటుంది ఆ లైఫ్ అనుకుంటారు కానీ యాక్చువల్గా మీరు కనబడుతున్నంత ఫ్యాన్సీగా అంత ఈజీగా అదేమీ ఉండదు నాకు తెలిసి అలా లేదు యాక్చువల్ నాకైతే నేను పాస్టర్ కాబట్టి నాకు అంత ఈజీ జరిగిపోతుంది ఎప్పుడు నాకు ఫీలింగ్ రాలేదు ఎవరు కూడా నాకు ఫీలింగ్ కలిగించలేదు మీరు చాలా స్పెషల్ అని ఫీలింగ్ ఎవరు నాకు కల్పించలేదు నేను చాలా కామన్ అని నాకు కూడా చేస్తున్నది అనిపిస్తుంది ఫాస్ట్ అయినా సరే సో చూసేవాళ్ళకి ఎలా ఉంటుంది అంటే అది చాలా ఈజీ ఏముందిలేండి చక్కగా నాలుగు మంది చెప్పుకుంటారు బ్రతికేస్తున్నారని ఈజీగా ఉంటుంది వాళ్ళకి అన్ని స్పెషల్ బెనిఫిట్స్ ప్రత్యేక హోదా అని చాలామంది అనుకుంటారు కానీ యాక్చువల్ అది కాదు ఇక్కడ నిలబడి చెప్తున్నప్పుడు ఇందరు చెప్పండి సార్ వాక్య పరిచయం ఎంత ఇంపార్టెంట్ చెప్పండి చూసారా అందులో నా ఎమోషన్స్ కలపడానికి వీలు లేదు అంత కష్టం ఇక్కడ వాక్యం చెప్పేటప్పుడు పోసే నేను కొన్ని సందర్భాలు ఒకసారి పోసి వాక్యం ఉంటే ఒకవేళ ఎప్పుడన్నా చెప్పండి గతంలో చాలా బాగా చెప్పి చాలా హ్యాపీగా ఉంటారు బోసి మీరు అనుకోవచ్చు కానీ పోసారు రోజు యాక్చువల్ చాలా బాధగా నేను నేనుండొచ్చేమో ఏమో చెప్పలేము కానీ బయట దాన్ని చూసి ఎప్పుడు కూడా ఇదేముందిలేండి ఈజీ అని చెప్పడానికి కూడా వీలు లేదు వాక్య పరిచయం ఇదేముంది అండి ఎవరైనా చెప్తారులేండి ఏ అని బయలుదేరి మనం మాత్రం చెప్పలేము ఏంటి నేను టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ క్రిస్టియన్ ఉన్నాను నేను అప్పుడు చిన్న చిన్న ప్రసంగం నేను విన్నా నేను చెప్పగలను చాలా మంది అనుకుంటారు స్పెసిక్గా ఇప్పుడు అనుకుంటారంటే పాస్ట్ నచ్చడం అనుకుంటారు అన్నమాట మళ్ళీ స్పెసిఫిక్గా చాలా మంది పాస్ట్ పాస్ట్గా ఏదైనా మళ్ళీ అనుకోండి వాళ్ళకి విషయం నచ్చలేదు అనుకోండి వాళ్ళ పాస్ట్గా చెప్పారంటే వెంటనే అనుకుంటా చేసి అని అందరూ చెప్తారు చెప్పడం ఏముంది అంత ఎవరైనా చెప్తారు ఏముంది వాళ్ళ మాటలు చెప్పడమే కదా ఏముంది అనుకుంటారు కానీ వాక్య పరిశ్రమ తీసి ఈజీ పని కానే కాదు తీసి అది చూస్తున్నటువంటి వాళ్ళకి అలా అనిపిస్తుంది కానీ చెప్పే అయితే యాక్చువల్గా అందులో చాలా భారం ఉంటుంది అందులో చాలా కష్టం ఉంటుంది అందులో చాలా ప్రయాసం ఉంటుంది అందుకని బైబిల్ న్యూటర్స్ మనం చూస్తే వాక్యమందు ప్రయాసపడే వారికి ఎక్కువ గణతం వల్ల బైబిల్ చెప్తుంది వాక్యమందు ప్రయాసపడేటువంటి వారు వాక్య పరిశ్రీజ్ అనుకుంటున్నారు కానీ బైబిల్ చెప్తున్న మాట ఏం తెలుసా వాక్యంలో ప్రయాసపడేవారు మీరు అందరూ అనుకుంటే మేమందరూ వెళ్ళి మా డ్యూటీలో ప్రయాసపడుతున్నాం కష్టపడుతున్నాం గుడ్లో చాకరీ చేస్తాం ఎండలో కష్టపడుతున్నాం అనిపోతే డ్యూటీలు చేసుకునే వాళ్ళు అలా అనుకుంటారు పాస్టల్కే అద్దం కాదు మేము ఎంత కష్టపడుతున్నామా డూటే మానేసి వచ్చారు అంటే స్పెసిఫిక్ లాంటి వస్తాయి మేము ఎంత కష్టపడుతుంది నాకు ఏం తెలుసు అనుకుంటారు కానీ బైబిల్ చెప్తున్న మాట వాక్య పరిచయం కూడా ప్రయాసంతో కూడినటువంటి ఒక కార్యం అని బైబిల్ చెప్తుంది దాంతో ఈజీగా సులువుగా జరిగిపోయే కార్యము కాదు ఇక్కడ మోసే అలా చేసినప్పుడు అది మోసే దీని మధ్య సంబంధించిన విషయం ప్రజలకి యాక్చువల్గా సంబంధమే లేదు ఇందులో కానీ వీళ్ళు ఏమన్నా తెలుసా మోస మిర్యా మహరులు ఏమైనా తెలుసా ఏం దేవుడు మోషే ద్వారానే మాట్లాడిచ్చినట్టే మాతో దేవుడు అక్కడ చూడండి మోసే మోస ద్వారా అని అన్నారు గమనించండి ఆ ద్వారా అన్నమాట మాట గుర్తుపెట్టింది మళ్ళీ తర్వాత చెప్తాను ఎందుకు మాట అన్నాను మోస ద్వారా దేవుడు పలికించడా మా ద్వారా దేవుడు పలికించడా అని వాళ్ళు అనుకుంటున్నప్పుడు దేవుడు ఆ మాట అన్నాడు మోస విన్నాడు అని భయ లేదు అక్కడ అవును మోస వినేసాడు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఆ ద్వారా దాని మీద ప్రసంగం అది కాదు అక్కడ మోస విన్నాడన్న దానికంటే ఒకసారి మోస విన్నాడు మనకు తెలియదు కానీ మోస వినడం దానికంటే దేవుడు ఉన్నదని చాలా చాలా ఇంపార్టెంట్ ఒకసారి మోసే దానికి ఏం చేయలేడు మోసే యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు ఉన్న బోస్ చూసుకుంటే మాక్సిమం అలాంటిది ఉన్న పాస్లో చోటు వెళ్ళింది అనుకోండి మ్యాక్సిమం ఒక ఆదివారం వాళ్ళ మీద ప్రసన్నం చేస్తారు అంతమీచి ఏం చేస్తారు మీకు తెలిసింది అనుకుందాం సపోజ్ నేను నిజంగా అలా చెప్పేవాడిని అనుకుందాం మీకు నాకు అయితే తెలిసింది కాబట్టి మ్యాక్సిమం నేను మిమ్మల్ని ఏం చేయగలుగుతాను మీరు కనుక ఒకవేళ నా సనుకుంటే నేను మాక్సిమం ఏం చేయగలుగుతారంటే ఒక ఆదివారం మేమే ప్రసంగం అంతే ఒకవేళ చేస్తే నేను చేయను కానీ చెప్తాను పాస్ చేస్తే మ్యాక్సిమం అంతవరకు చేస్తాను అంత ఇంకేం చేయలేరు కాబట్టి పాస్ట్ విన్నారా లేదా పాస్ట్ తెలిసిపోయిందా లేదా పాస్ట్కి ఎవరు చెప్పారు లేదు ఇంపార్టెంట్ కాదు ఇక్కడ దేవుడు విన్నాడా ఇంపార్టెంట్ ఎందుకంటే పాస్ట్లో ఏం చేయలేరు యాక్చువల్గా ఏది ఇంపార్టెంట్ అవుతుంది దేని సీరస్ తీసుకోవాలంటే పాస్ట్ గారు తెలిసిందా లేదంటే ఇంపార్టెంట్ కాదు దేవునికి అవశ్యము తెలిసిందా లేదు ఇంపార్టెంట్ బైబిల్ చూస్తే ఇక్కడ బైబిల్ చెప్తాను మాట అంటే యుహోవా వాళ్ళు మాట్లాడుతుంది యుహోవా విన్నాడని బైబిల్ చూస్తున్నాం దేవుడు విన్నాడా మాట దేవుడు వింత మళ్ళీ దేవుడు చేస్తే దేవుడు అక్కడ ఇన్స్టా అక్కడికి వచ్చేసి అన్నాడు దేవుడు వీళ్ళిద్దరిని అన్నాడు మీరు నా సన్నిధికి రండి అన్నాడు వీళ్ళని కొంచెం మళ్ళీ వచ్చి అక్కడ కూడా మళ్ళా ఎలాగైతే మోస దేవుడి సన్నిధికి వెళ్ళి వెళ్ళినప్పుడు నువ్వు బండతో మాట్లాడి దేవుడు చెప్పాలి ఎక్కడ కూడా ఎగ్జాక్ట్ ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దేవుడు నా దగ్గర రండి సింపుల్ ఆఫీస్ ఆఫీస్కి వచ్చి కలవన్నాడు దేవుడు సింపుల్ రమ్మన్నాడు అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడుతున్నప్పుడు దేవుడు దేవుడు రెస్పాన్స్ అవుతాను చూడండి ఇప్పుడు నేను చదువుతాను దేవుడు అంటున్నాడు ఆరు వచ్చిన చదువుతాను చూడండి వాళ్ళిద్దరూ రాగా అంటే మీర్యా మోహరం రాగా నా మాటలు వినుడి మీలో ప్రవక్త ఉండినా యుహోవా నగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలలో అతనితో మాట్లాడదును నా సేవకుడైన మోసట్టివాడు కాడు అక్కడ గమనించండి అతడు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు నేను గూడ భావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడదును ఇక్కడ గమనించండి వాళ్ళు ఏమని అనుకున్నారు దేవుడు మోస ద్వారానే మనతో మాట్లాడతాడా ఏం మన ద్వారా దేవుడు మాట్లాడలేడు అన్నారు అప్పుడు యాక్చువల్గా చూసుకుంటే దేవుని యొక్క రెస్పాన్స్ ఇవ్వాలంటే ఏం నేను మోసతోనే మాట్లాడతాను మీతో మాట మీరు సనిగారు నేను మోస ద్వారా మీతో మాట్లాడతాను అనాలి దేవుడు ఎందుకంటే వాళ్ళు ఏమన్నారు మోసే ద్వారానే దేవుడు మనతో మాట్లాడతాడా ఏం వేరే వాళ్ళ ద్వారా దేవుడు మనతో మాట్లాడలేడా ఏం నేను నుంచో నేను ప్రసంగం చేయాలని సింపుల్ గా వాళ్ళు అనుకున్నారు మోసే అహర్వన్ మెన్ను అహర్వను మీరు ఏమనుకున్నారు ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మోసే ద్వారా దేవుడు అని వాళ్ళు అనుకున్నారు వాళ్ళు అలా అర్థం చేస్తున్నారు అది నిజమే కదా అంటే కొంతవరకు నిజమే కానీ అందుకంత లోతనే అర్థం అందులో ఉంది వాళ్ళని చూసారంటే మోషే మోసే ద్వారా దేవుడు మాట్లాడతాను అంటున్నారు కానీ యాక్చువల్ ఇక్కడ చూస్తే దేవుడు ఏమైనా తెలుసా నేను మోసేతో మాట్లాడుతున్నాను అన్నాడు నేను మోస ద్వారా మీతో మాట్లాడతాను లేదా నేను మోసేతో మాట్లాడుతాను అన్నాడు అంటే అర్థం ఏంటంటే ఇందా చెప్పని చూస్తారా వాళ్ళు బండతో దేవుడు మాట్లాడమని చెప్తే మోస వచ్చి బండను కొట్టాడు అక్కడ యాక్చువల్గా దేవుడు మోసేతో మాట్లాడాడు మోసతో దేవుడు మాట్లాడింది మోస వచ్చి వీళ్ళతో మాట్లాడాడు అంటే ఒక ఏం చెప్తున్నా అంటే మోసే మీకు చెప్తూ ఉన్నాడో చెప్పిన ప్రతిదీ మోస ద్వారా మీకు వచ్చింది కాదు మోస ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర విన్నాడు అది మోసే ద్వారా నేనా వేరే వాళ్ళ ద్వారా దేవుడు మాట్లాడలేడా అని మీరు అనుకున్నప్పుడు దేవుడు అన్నాడు అక్కడ లేదు నేను మోస ద్వారానే మాట్లాడతాను మీతో కాదు మీ ద్వారా కాదు అని దేవుడు అనొచ్చు కానీ దేవుడు అలా అనుకుండా నేను మోసతో మాట్లాడతాను ఎందుకు మాట్లాడదు తెలుసా అంటే మీరు వినే ప్రతిదీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస చెవిలోనికి అది నేను పంపించాను అది మీ చెవులోకి ఏ మాటైతే వస్తుందో ఏదైతే మీరు మోషన్ నోట్ నుండి వచ్చే మాట మీ చెవుల్లోకి వెళ్తుందో అది మోషన్ నోట్ నుండి వచ్చిన మాట కాదు అది ఫస్ట్ మోస యొక్క చెవుల్లోకి వెళ్ళిన మాట అది నా దగ్గర స్టార్ట్ అయ్యి మోస చెవుల్లోకి వెళ్ళింది ఆ తర్వాత మోసే నోట్లో ఉన్న మాట బయటికి వస్తుంది నేను మోసతో మాట్లాడుతున్నాను నేను మోసతో మాట్లాడితేనే మోస మీతో మాట్లాడతాడు నేను మోసతో మాట్లాడకపోతే మోస వాడు ఎంత గొప్పవాడైనా సరే ఎంత చదువు ఉన్న వాడనంత జ్ఞానవంతుడైనా సరే మీ దగ్గరకు వచ్చి మాట్లాడే మోసా దగ్గర కూడా ఏమి ఉండదు నేను మోసతో మాట్లాడుతున్నాను కాబట్టి మోస వచ్చి మీతో మాట్లాడుతున్నాడు కానీ మీరు అనుకున్నారంటే మోస చేసిన చిన్న పని బేస్ చేసుకొని మోస మీద తిరుగుబాటు చేసేచ్చు మోస గురించి అలాగైనా మాట్లాడచ్చు మోస చెప్పే దాన్ని మనం తక్కువగా చూపు చూ ఎత్తి చూపించి మాట్లాడచ్చు అని మీరు అనుకుంటున్నారు మీరేం మర్చిపోతున్నారంటే మోస మీ దగ్గర నిలబడక మనం మోస నా దగ్గరకు వచ్చి నిలబడతాడు మోస నా దగ్గరకు వచ్చి నిలబడతాడు అప్పుడు నేను మోస కొన్ని విషయాలు చెప్తాను నేను మోసతో మాట్లాడతాను అప్పుడు మోస వెళ్ళా విషయాన్ని మీరు చెప్తాడు ఇది మీరు ఏం చేశారంటే మీరు నా సేవకుని మీద భయపడకుండా మీరు ఇలా చేశారు తిరుగుబాటు చేశారని దేవుడు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు మీరేమస్టువేది వస్తుంది అప్పుడు మరలా దేవు మోసేనే మరలా దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేశాడు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ తండ్రి తన ముఖం మీద ఉమ్ము వేస్తే అప్పుడు కృష్ణవేదని స్వస్థ వస్తుంది పాలము వెలుపల ఏడు రోజులు ఉండాలి అని దేవుడు చెప్పి ఆ ఏడు రోజులు గడిచే వరకు ఎవరు కూడా ప్రయాణం చేయడానికి వీలే లేదని దేవుడు అంత ఇష్యూ చేశాడు దేవుడు దాన్ని అంటే ఒకసారి ఆలోచించండి కొన్నిసార్లు మనము వాక్య పరిచయాన్ని లేదా వాక్యం బోధించే వ్యక్తిని వ్యక్తిని గురించి ఎలాగనుకున్నాం ఒకసారి ఆలోచించండి ఇక్కడ జస్ట్ ఇప్పుడు చూడండి నేను జస్ట్ నేను ప్రసన్నప్పు అని చెప్పను అనుకోండి మీరు నేను పట్టించుకునే అవసరం కూడా లేదు నేను పెద్ద ఫీల్ అవ్వను కూడా అవ్వక నాకు నాకు అంత ఇష్యూస్ ఏమి నాకు మీరు గౌరవించాలి కాబట్టి నేను ఫీల్ అయిపోయి ఇదేం కాదు నాకు అది అలవాటు అయిపోయింది నాకు మీరు గౌరవించిన నాకు ప్రాబ్లం మీరు స్పెషలైస్ కూడా నాకు నాకు ఇష్యూ ఏం లేదు నాకు నేను నేను ఏమనుకుంటే ఈరోజు నాకు తెలిసిన ఒక విషయం అంటే రోజు ఎవరు మాట వినరు వాళ్ళు నచ్చితే వింటారు నచ్చపోతే వినరు అది నాకు బాగా తెలుసు చాలాసార్లు ప్రూవ్ కూడా అయ్యింది అది జస్ట్ నేను చెప్పాను కాబట్టి వినేది అనేది చాలా తక్కువ నేను చెప్పొచ్చు మీరు దాన్ని చేయొచ్చు కానీ మీకు నచ్చింది కాబట్టి చేస్తారు కానీ జస్ట్ మీకు నచ్చకపోయినా సరే ప్రసన్న కుమార్ చెప్పారు కాబట్టి మీరు చేస్తాను గ్యారంటీ ఏమి లేదు నేను అలా అనుకోను చెప్తే నేను చెప్పిన మీరు చేస్తే సంతోషిస్తాను కలగాని నేను చెప్పిన ప్రతిదీ మీరు చేస్తాను గ్యారెంటీ కూడా ఏం లేదు నేను బహుశా మీరు చేసుకుంటుంటే నేను వచ్చిన కాబట్టి చేస్తారేమో బహుశా అనుకుంటాను లేదు మనసుపోతే నిజంగా నేను చెప్పిన కాబట్టి చేసి ఉంటే సంతోషిస్తాను మంచిదే కానీ అలాగని చెప్పారు కాబట్టి ప్రతిదీ మీరు నేను చెప్పినట్టు చేస్తారని ఎప్పుడు అనుకోను ఎందుకంటే ఈ రోజుల్లో మనుషులకు మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఇంకోటి చెప్పారు కాబట్టి ఎప్పుడు చేయరు చెప్పినా సరే అంటాం కానీ మన మనం మనం తిరిగి వెళ్ళి చేసుకుంటూ ఉంటాం మనం ఇస్తేనే దాన్ని చేస్తాం నచ్చపోతే ఆయన అంత గింజుకున్నా ఎవరు బిస్గా అది ఈ రోజుల్లో మెంటాలిటీ చెప్పేది వాక్యపరిచార విషయానికి వచ్చారు కూడా అదే నేను జనరల్ విషయాలు వద్దు జనరల్ విషయాలు కొద్దు వాక్య పరిచయం చెప్తున్నాను వాక్యం ద్వారా నేను అది చెప్పినా సరే కొన్ని సందర్భాలు అది మీకు నచ్చకపోతే అది ఏదో ప్రసన్న కుమార్ చెప్పాడని బహుశా మీరు అనుకుంటారు అయితే మీరు అనుకుంటే ఇష్యూ నాకేం ప్రాబ్లం లేదు ఎందుకంటే అక్కడ తన పని అయిపోయింది దేవుడి దగ్గరికి వెళ్ళానా దేవుడు నాకు కొన్ని విషయాలు చెప్పాడా వచ్చానని చెప్పేసానా నా బాధ తీరిపోయింది మీ రెస్పాన్స్ అనేటువంటిది నా బాధ్యత కాదు మీకేం చెప్పినటువంటి వరకు నా బాధ్యత నేను చెప్పిన మీరు ఎలా రెస్పాండ్ అయ్యారంటే నాకు బాధ్యత కాదు కానీ ఒకసారి బోధ ఒక నోట్లో ఉండే ఒక మాట వచ్చేసిన తర్వాత దాన్ని మీరు ఎలా విన్నారంటే చాలా చాలా ఇంపార్టెంట్ అందుకే అందుకని నన్ను చూస్తారు స్టార్ట్లో చెప్పండి ఎలా వింటున్నారు జాగ్రత్తగా చూసుకోండి అన్నా అందుకనే ఎలా వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి నేను చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే చిన్నదే చాలా సింపుల్గానే మీరు అటు మిస్ అవ్వచ్చు అది ప్రసన్న కుమార్ చెప్పడం అనుకోవడం చాలా చాలా ఈజీ సింపుల్గా చాలా ఈజీగా అనుకుంటాను మీ దాన్ని ఆ డి ఆ డిఫరెన్షియేట్ చేయడం కూడా చాలా చాలా కష్టం చెప్పింది ఈవెన్ యాక్చువల్ నేనైనా సరే వాక్యం చెప్పినప్పుడు అది యాక్చువల్ నిజంగా నేను అనుకుని చెప్పేసాను లేదా దేవుడు చెప్పాను నాకు కూడా చాలా సందర్భాల్లో ఆ నేను చేయలేను చేయలేను కానీ ఒక నమ్మకం ఏంటంటే ముందుగానే దేవుడి దగ్గరికి వెళ్తాం కాబట్టి కొంత ప్రిపరేషన్ అవుతాం కాబట్టి దేవుడి దగ్గర గడుపుతాం కాబట్టి చెప్తున్నప్పుడు మ్యాక్సిమం అదే వస్తా నేను అనుకుంటాను అందుకనే ఇది దేవుని నాకు మాట అంటాను అందుకని లోబడని చెప్తాను లేదా అందుకని వినండి అని చెప్తాను అందుకని అర్థం చేసుకుని బహుశా నేను చెప్తాను ఇప్పుడు యాక్చువల్గా నిజంగా నేను చెప్పాను ప్రసన్నకు దేవుడు చెప్పాడు నాకే అంత కానీ నేను ఖచ్చితంగా క్లియర్గా నేను దాన్ని వేరు చేయనప్పుడు వినటువంటి మీరు కూడా వేరు చేయలేరు సో కాబట్టి అందులో ఉన్న ప్రాబ్లం ఏంటంటే దేవుడు చెప్తే ప్రసన్న కుమార్ చెప్పడానికి బోస మీరు అనుకోవచ్చు వీళ్ళు అలాగే అనుకున్నప్పుడు దేవుడు అంటున్నాడు నేను మోసేతో మాట్లాడుతున్నాను నేను మోసేతో అంటే దాంట్లో అర్థం ఏంటంటే నేను మీ మీతో మోస మాట్లాడేటంటే అర్థం ఏంటంటే మీతో వచ్చి మోసం మాట్లాడి మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే దానికి ముందు జరిగింది ఏంటంటే నేను మోసతో ఆల్రెడీ ఉంటాను కాబట్టి ఇప్పుడు మోస వచ్చి మీతో మాట్లాడుతున్నాడు ఒకసారి నిజంగా వాక్య పరిశీలన అంత సీరియస్ తీసుకున్నాం ఒకసారి ఆలోచించండి అంత సీరియస్ తీసుకున్న వాక్య పరిచయం అది తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అలా అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంది చదువుకుందాం చూడండి అది ఒకసారి మత్స్సు వార్తలకు వెళ్దాం లేదంటే మత్స్యస్సు వార్త పదమూడు అధ్యాయంలోకి వెళ్దాం వార్త పదమూడు అధ్యాయము వార్త పదమూడు అధ్యాయము యాభై ఐదవ వచ్చిన చదువుతాను వార్త పదమూడు అధ్యాయము వార్త పదమూడు అధ్యాయం యాభై ఐదు వచ్చినాము సో నేస్కస్ అక్కడ వాక్యాన్ని బోధించినప్పుడు యాభై నాలుగు వచ్చిన రెండు లాన్ చూస్తే ఈ జ్ఞానమును అద్భుతములు ఈయనకి ఎక్కడి నుండి వచ్చితివి ఇతడు వడ్లవాని కుమారుడు కాదా ఇతని తల్లి పేరు మరియ కాదా యాకోబు యోసపు సీమను యోధాను వారి ఇతని సోదరులు కారా ఇతని సోదరు మనలందరూ మనతోనే ఉన్నారు కారా ఇతనికి ఈ కారులన్నీ ఎక్కడి నుండి వచ్చానని చెప్పుకొని ఆయన విషయమే అభ్యంతరపడిరి ఇక్కడ గమనించండి నేచుకూసుకొని విషయాలు బోధించారు వాళ్ళకి ఎస్ కృష్ణ వెయ్యి ఇక్కడ బోధించారు చెప్తాను చూడండి దేవుని కుమారుడు దేవుడు బోధించాడు వాక్యాన్ని వారికి బోధించినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారు ఇప్పుడు చూడండి ఆ రెస్పాన్స్ వరకు మంచిదే ఎందుకంటే కొన్నిసార్లు వాక్యం ఉన్నప్పుడు ఇందులో ఆశ్చర్యకరమైన సంగతులు ఉంటాయి కాబట్టి కొన్నిసార్లు వాక్యం విన్నప్పుడు ఆశ్చర్యం వేయచ్చు మనకి వాక్యం వింటప్పుడు వాళ్ళకి ఆశ్చర్యం వేసింది కానీ ఇందులో ఉన్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు చిన్న రెస్పాన్సే ప్రాబ్లం అయ్యింది ఏంటంటే వేసి అంత గొప్పగా చెప్ప బాగా వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యము ఆ మాటలు వారికి ఆశ్చర్యాన్ని కూడా గురిచేసే అంత లోతుగా ఏసుకేసు వాళ్ళతో చెప్పిన తర్వాత వెలిసిన రెస్పాన్స్ ఏం తెలుసా ఈయనకి ఇన్ని విషయాలు ఈయనకి ఎలాగున్నా తెలుసు అని ఆశ్చర్యపడ్డారంట ఇనికి విషయాలు ఎలా తెలుసు ఆశ్చర్యపోయారు అది కూడా ఒక రకం మంచి రెస్పాన్సే ఆశ్చర్యపోయారు ఆ తర్వాత జరిగిన విషయం ఏంటంటే ఆశ్చర్యపోయి వాళ్ళు అంటున్నారంట ఈయన యోశ కుమ్మాడు కదా ఈయన సోదరులు పలానా వాళ్ళు కదా పలానా అడ్రస్ ఉండేవాడు కదా ఈయన ఈయన స్కూల్లో చదువుకున్నాడు కదా ఈయన పలాన్ చుట్టూ ఉండేవాడు వీళ్ళందరూ మనకు తెలిసిన చిన్నప్పుడు నేను మనం చూస్తున్నాం కదా అని అభ్యంతరపడ్డారు అక్కడ చూడండి రెండు విషయాలు చెప్తున్నాడు ఒకటి వాళ్ళు ఆశ్చర్యం కలిగింది రెండోది అభ్యంతరం కలిగింది ఆశ్చర్యపోయినప్పుడు అభ్యంతరపడతాడా అంటే ఆశ్చర్యపోయినప్పుడు కూడా అభ్యంతరపడతాడు నా వాక్యం విన్నప్పుడు ఆ బ్రహ్మాను చెప్పాడు సూపర్ ఉందండి మెసేజ్ చాలా బాగుందండి బ్రహ్మాండే పోషం మీరు ఆశ్చర్యపోవచ్చు కానీ ఆశ్చర్యం పడినంత మాత్రాన మీరు అంగీకరించిన గ్యారంటీ ఏమి లేదు వాక్యం మిమ్మల్ని ఇంప్రెస్ చేసింది కానీ క్వశ్చన్ చెప్తాను చూడండి ఇక్కడ అలా కొన్నిసార్లు వాక్యం కనుక మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంటే అర్థం ఏంటంటే అది బహుశా మనిషి అయ్యి ఉండకపోవచ్చు దేవుడే అయ్యి ఉండొచ్చు ఎందుకంటే ఒక మనిషి ఇంకో మనిషిని ఇంప్రెస్ చేసేంతలాగా చెప్పడము వాక్యము మనిషి యొక్క మనిషి యొక్క జ్ఞానానికి మించినటువంటి కార్యము కొన్నిసార్లు నేను వాక్యం బోధించినప్పుడు బహుశం యొక్క సంతోషానో లేదా ఆనందాన్ని లేదా ఆశ్చర్యాన్ని కలిగించుంటే గుర్తుపెట్టుకోండి అది ప్రసన్న కుమార్ కానే కాదు ఇప్పుడు చెప్పాలి క్రెడిట్ని తీసుకోవచ్చు నేను కాబట్టి రాత్రి ధ్యానించాను కాబట్టి ఇన్ని అద్భుతమైన విషయాలు నేను చెప్పాను నేను క్రెడిట్ తీసుకోవచ్చు నేను కానీ నాకు నాకు తెలిసిన విషయం ఏంటంటే నాకు అంత తెలుగుదేశ యాక్చువల్ నాకైతే లేవు నాకు అంత జ్ఞానం యాక్షన్ నాకు లేదు వాక్యం అంత ఎక్కువగా అర్థం చేసినంత కెపాసిటీ యాక్చువల్ నాకైతే లేదు కానీ కొన్ని సందర్భాల్లో లేదా చాలా సందర్భాల్లో నేను వాక్యాన్ని బోధించినప్పుడు అది మనుషులు కానీ ఇంప్రెస్ అయ్యారంటే దాని అర్థం ఏంటంటే అందులో నిలబడి నేను చెప్పాను కాబట్టి వాళ్ళు ఇంప్రెస్ అయ్యారని కాదు నేను ఇంప్రెస్ చేయలేదు బహుశా వ్యక్తుల ద్వారా దేవుడు ఆ విషయాన్ని చెప్పాడు కాబట్టి దేవుడు ఎంపర్స్ చేశాడు వాళ్ళని అది గుర్తుపెట్టుకోవాలి మనుషులకు రాదు బహుశా ప్రసన్న కుమార్ బెల్లె వాక్యం చెప్తారండేమో బహుశా సంతోషించాడు మంచిదే హ్యాపీగా ఉండొచ్చు నాకు కొంచెం సంతోషాన్ని ఇస్తుంది బహుశా కానీ అది అక్కడ తాగిపోకూడదు ఒక మనిషి ఇంతలాగే ఎలా బోధిస్తాడు వాక్యాన్ని ఆలోచిస్తే అలా ఆలోచించి ఇంకా లోతుకెళ్ళి బహుశా దేవుడు అయి ఉంటేనే కదా ఇలాంటి మాటలు బహుశా మనకి వస్తాయి అది నార్మల్గా అయితే మనిషి వాళ్ళు అంత సాధ్యం కాకపోవచ్చు కదా బహుశా దేవుడై ఉంటాడేమో అందుకని ఇంతలాగా మనకి వాక్యము దొరుకుతుంది దేవుడే మనతో మాట్లాడుతున్నాడేమో అని అనుకుంటే మంచిదే ఇంకా అనుకోకుండా ఇంక వేరే వేరేగా అనుకోని ఆయన చదువుకున్నారు కదా బైబిల్ కాలేజ్కి వెళ్ళారు కదా ట్రైనింగ్ అయ్యారు కదా లేదా ఈయన ఇక అలవాటలే ఈకది కామన్లే ఇలా అనుకున్నారు అనుకోండి దాని అర్థం మీరు అభ్యంతర పడ్డారని అర్థం అభ్యంతరపడితే ప్రాబ్లం ఏంటో తెలుసా అభ్యంతర పడితే బోధించిన ఇబ్బంది పడతాడని కాదు ఇంకొక చూడా చివరిలో ఇంకొక వచ్చిన చదువుతా చూడండి కంటిన్యూగా వారు అభ్యంతర పడిన తర్వాత ముప్పై ఆరు పదమూడో అధ్యాయము యాభై కింద చదువుతాను చూడండి యాభై ఏడు వచ్చినాం అయితే ఏసు ప్రవక్త తన దేశంలోనూ తన ఇంటను తప్ప మరి ఎక్కడను గణహీనుడు కాడని వారితో చెప్పి ఇక్కడ గమనించండి వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు ఇప్పుడు చూడండి అక్కడ దాని రెస్పాన్స్ ఏం చెప్తుందంటే ఆత్మీయంగా వారి అవిశ్వాసము వాక్యం వినేటప్పుడు ఆశ్చర్యం కలిగిందో సో అప్పుడు వాక్యము ఈరోజు బాగుంది మెసేజ్ అంటున్నారు ప్రాబ్లం ఏంటంటే ఈయనకి ఇంత విషయం ఇంత జ్ఞానం ఎక్కడది అప్పుడు ఏం చేస్తా ఇప్పుడు ఏం చూస్తారంటే ఆయన దేవుణ్ణి ఏసుక్రీస్తులో సుక్రీస్తులో దేవుణ్ణి చూడలేదు వాళ్ళు యువసేవ కుమార్కి ఎంత జ్ఞానం ఎక్కడిది వాళ్ళు దేవుడు యాక్చువల్గా ఒక రకంగా ఏసుకరిస్ ఎంత ప్రత్యేకమైన వాడో ప్రజలు ఏదోటో దేవుడు కనపరిచాడు వాక్యమును ఆశ్చర్యతగా వాక్యం చెప్పడం ద్వారా వాళ్ళకొక రకమైన అద్భుతాన్ని బోధ ద్వారా దేవుడు చేయించాడు ఏసుకరిస్ ద్వారా చేయించినప్పుడు ఇది దేవుడైతే ఇలా జరగదు కదా అని అర్థం చేసుకోవాల్సింది పోయి ఈ ప్రసన్న కుమార్ అంత జ్ఞానం ఎక్కడిది ఆశ్చర్యం కలిగింది కాబట్టి ఈయన ప్రత్యేకమైన వాడే వాళ్ళు ఈయనకి ఎంత ప్రత్యేకమైనది ఎక్కడిది అదంత ప్రత్యేకమంది అయి ఉంటే దాని అర్థమంటే నేను ప్రత్యేకమైన వాడు అయి ఉంటే అంత ప్రత్యేకంగా వస్తుంది లేదంటే సాధారణ వ్యక్తులు అంత ప్రత్యేకత రానే రాదు అంత ప్రత్యేకత వచ్చిందంటే అంతకుముందు అక్కడ ఏదో జరిగి ఉండాలి అక్కడ భోష దేవుని ఎక్కి దేవుడు వారు హృదయాల్లో భోషపెట్టి ఉండుంటాడు అందుకనే అంత ప్రత్యేకమైనటువంటి రీతిలో వాక్యం మనకి దొరుకుతుంది సో కాబట్టి దేవుడు అయి ఉంటాడు అని అనుకున్నాను అనుకోండి అంగీకరిస్తారా అంగీకరించాలనుకోండి లోపల వాక్యం నాటబడుతుంది దానివల్ల విశ్వాసము వస్తుంది వీళ్ళేంటి ఆశ్చర్యం కలిగింది కానీ నీవసేపు కుమారుడు కదా అనుకున్నారు అది ఎక్కడ నడిపించింది అంటే అవిశ్వాసానికి నడిపించింది అంటే అర్థం ఏంటంటే ఎంత మంచి వాక్య పరిచయం విన్నా సరే ఎలా ఉంచున్నారు జాగ్రత్తగా చూసుకోకపోతే ఆ విశ్వాస వాక్యము మీకు విశ్వాసాన్ని కలిగించని కలిగించదు రసన్న కుమార్ అని అనుకున్నారనుకోండి వెంటనే ఆటోమేటిక్ అర్థం ఏంటంటే మీకు ఇంకా ఆ వాక్యం పోయింది ఇంక మీకు విశ్వాసం రాని రాదు అందుకని వారు అవిశ్వాసం అంట అక్కడ వాక్యం చెప్తున్నప్పుడు అంత జ్ఞానం ఎక్కడది అని వాళ్ళు అనుకోవడాన్ని బట్టి అది అవిశ్వాసానికి నడిపించింది అవిశ్వాసం నాకు నడిపించింది కాబట్టి అక్కడ దేవునికి అద్భుత కార్యాలు పొందకుండా ఆగిపోయినాయి అంటే విశ్వా అద్భుత జరగాలంటే వాక్యము విశ్వాసం ఉండాలి విశ్వాసం ఉండాలంటే వాక్యం బోధిస్తున్నప్పుడు బోధించిన వ్యక్తిని గురించి కానీ బోధన గురించి కానీ సరైన ఆలోచన ఉండడం చాలా చాలా ఇంపార్టెంటు ఏ చికి బోధిస్తేనే వాళ్ళు అనుకున్నారు ఇంకో మార్క్స్ చూసుకుని ముంచిన చూడండి తెశలోనికలు రాసినటువంటి మధుర పత్రికెళ్దాం తెసలోనికెళ్ళి రాసిన మధుర పత్రిక రెండో అధ్యాయము తెసలోనికెళ్ళి రాసిన మధుర పత్రిక రెండో అధ్యాయము రెండో అధ్యాయము పదమూడు వచ్చిన చదువుతాను తెస్లోనికలు రాసిన మధుర పత్రిక రెండో అధ్యాయం పదమూడు వచ్చిన అందరూ ఇది చాలా ఇంపార్టెంట్ దీని అందరూ కూడా చూడండి తెలిసి తెస్లోని కలిగి రాసిన మొదటి పత్రిక రెండు అధ్యయనం పదమూడు వచ్చిన ఈ హేతుల చేతను మీరు దేవుని గురించి వర్తమాన వర్తమాన వాక్యము మా వల్ల అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించిన గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞత అసలు చెల్లించుతున్నాము ఆ వాక్యం మేము విశ్వాసాన్ని మీద కార్యసిద్ధి కలుగజేస్తున్నది అక్కడ ఉన్నట్టు మనుషుల వాక్యం ఏంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని అని దాన్ని నేను వాకి పోదిస్తున్నప్పుడు ప్రసన్న కుమార్ చెప్పిన బోధ అని మీరు అనుకో పౌరులు చెప్తున్నాడు పౌరు చెప్పిన బోధ అని మీరు అనుకోకుండా వాటి ముడున్నట్టుగా నేను ద వెరీ వర్డ్ ఆఫ్ బాంట్ వస్తుంది అంటే నేను చెప్పినటువంటి ప్రసంగము ప్రసంగంలో కాక అచ్చంగా దేవుని యొక్క వాక్యం మీద మీద అంగీకరించారు చాలా మంది దేశ చెప్తేనే వాళ్ళు ఏం గత జ్ఞానం ఎక్కడిది అని వాళ్ళు అనుకుని అభ్యంతర పడ్డారు అవిశ్వాసానికి గురయ్యారు అద్భుతాలు పండుకోకుండా తప్పిపోయారు ఇక్కడ పౌలు ప్రసంగం చేస్తే నా వాక్యాన్ని నా వాక్య పేర్శని నా మాటలు నా మాటలుగా కాక దేవుని యొక్క వాక్యముగా మీరు అంటే పౌరులు పౌరుల యొక్క మాటలు వాళ్ళు ఎంత సీరియస్ ఎంత ఇంట్రెస్ట్ గా వాళ్ళు విన్నారంటే ఎంత ముఖ్యంగా వాళ్ళు అని తీసుకున్నారంటే బయట చూపించి అయితే దేవుని యొక్క వాక్యమే అని మనం ఎలాగైతే వాక్యాన్ని బోధించేటప్పుడు పౌరులు బోధిస్తున్నప్పుడు కూడా వాళ్ళు అంటే దేవుని యొక్క వాక్యమే ఇలా చూస్తున్నాడు వాళ్ళు ప్రసంగాన్ని కూడా వాళ్ళు బయబుల్ సమానంగా వాదేస్తున్నారు అందుకే అంత వ్యాల్యూ ఇచ్చేది వాక్యాన్ని అందుకే ఆ వాక్యమేసి అదేవి బోధిస్తే వాళ్ళు తప్పిపోయారు ఇక్కడ పౌరుడు బోధిస్తే వాళ్ళు దేవుని యొక్క వాక్యం ఉండదు మీరు వాక్యం కానీ మీరు దాన్ని చూసారు కథ సంతోషిస్తున్నారు అంటే ఇది రెండు రకాల రెస్పాన్స్ ఇవ్వచ్చు ఇది ప్రసవత్సా చేసిన ప్రసంగం అనుకోవచ్చు లేదంటే నిజంగా దేవుడే మన యొక్క వాక్యమే మనతో మాట్లాడడానికి కూడా నేను అనుకోవచ్చు ఎలా అనుకుంటానన్న దాన్ని బట్టి మీరు ఏం బట్టి అనిపించబడతా అందుకని నేను వాక్యం ఎలా వినిపించిన దానిపై చూసుకోవాలి ప్రతిసారి ప్రతిసారి మిమ్మల్ని పర్సెంట్ కోసం వాక్యం చక్క untuk sembuhkan jaringan mereka menyasar 50 persen dari perawatan itu. Hingga negara ini tadi buka penjara, mensuportasi mereka. Wah, dua orang itu harusnya korban, betul. Alasnya pernah bahwa dimanja saja. Alasnya pernah, alasnya pernah, alasan itu daripada sepos dalam ఎవరు చూస్తున్నారు ఏం చూస్తున్నారు ఎలా ఉంటున్నారు చాలా చాలా మరోసారి మీరు కనుక అది రామాంటే మీరు నాకు ఒకరోసం సంవత్సరం లేదు నా మాట అవసరం లేదు ఏం చేద్దాం రెస్పాన్స్ అవుతుంది అవసరమే లేదు అలా అనుకుంటుంది కానీ ఒకవేళ బహుశా నిజంగా ఉంటే అప్పుడేంటి అని ఆలోచించుకోవాలి అప్పుడు ఎలా ఆలోచించుకుంటే జాగ్రత్త పడతాం ఎందుకంటే రెండు ఒక విశ్వాసం వస్తుంది ఎవరి కోసం ఎవరిసరిగిన వాతాంటే కోసం విశ్వాసం బలపరచాలి మీరు వాతేస్తుంది ఎందుకు విశ్వాసం బలపరచల్పంటే రేపు వెళ్ళిన మీ జరుగుతున్నా కార్యం చేయడం కోసం ఎవరు సంకల్పించలేము అందుకని ఈ రోజు విశ్వాసం ఇవ్వడానికి ఈ రోజు వాక్యాన్ని ఇస్తున్నాడు కానీ కేవలం చర్చల్లోకి వచ్చి వాక్యం కూర్చొని కూర్చుంటున్నప్పుడు వసం కుమార్ మాత్రమే చూసిన ఆ వాక్యం గంట ఒకటే ఉంటుంది తర్వాత సాధించుకుంటాడు నిష్కల్ప మారిపోతుంది అందుకని వాక్యాన్ని ఎలా వినిపించున్నామో జాగ్రత్తగా చూసుకుంటే మేము జాగ్రత్త చూసుకోక్యం వాక్యం చెప్పేటప్పుడు నేను ఎలా చెప్తాను జాగ్రత్త చూసుకోండి నాకు రిస్క్ లో ఉందా చెప్పేటప్పుడు రిస్టుగా చెప్పేటప్పుడు నాకు పక్కగా రిస్క్ లో ఉందన్న నాకు రిస్క్ లో ఉంటుందని నేను నమ్ముతున్నాను కాబట్టి చెప్పేటప్పుడు సేవ చేసుకోమని చెప్తాను నా దేశ రెండు నిమిషాలు కూడా పూర్తి టైం ఎక్కువ నా దానికి ప్రసంగం లేదు ప్రసంగంలో అయితే ఎక్కువ రెండు నిమిషాలు మనుషులని ప్రశ్న ఎవరు ఒకరినిపించడంతో ఎవరు ఒకరిని దేశంలో బాధించడంతో ఒక్క నిమిషం కూడా ఇప్పుడు మనిషిని చేసే ప్రసంగి నా దిశ నేను చేసుకుంటాను నా దిశ ఇది ఇదంతా సీరియస్ అయిన విషయం అని చెప్తున్నాను వాక్య పరిచయం సీరియస్ అయిన విషయం ఇది సీరియస్ అయిన విషయం అందుకని దీన్ని సీరియస్ తీసుకుంటాను అందుకనే వినేటువంటి వాళ్ళు కూడా దీన్ని సీరియస్గా తీసుకున్నాను అనుకోండి దేవునెక్క మాట వాక్యముగా ఉన్నదన్నట్టుగా కనుక తీసుకుంటే అది మీకే మేలు చేస్తుంది అది కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకోండి ఎందుకంటే చాలా సహజం దేవుని చూడడం అంటే కూడా చాలా సహజం అవ్వచ్చు ప్రసన్న కుమార్ని చూడడం కూడా చాలా సహజం అవ్వచ్చు కాబట్టి మీరు ఎవరిని చూస్తారన్న దాన్ని బట్టే ప్రతిఫలాన్ని మీరు పొందుకుంటారు అందుకనే వాక్య పరిసర అంతా ఇంపార్టెంట్ నేను చెప్పేటప్పుడు ఎవరో ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని నేను చెప్పడానికి వీలు లేదు దేవుడి అధికారం ఎవరికి ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా ఎవరికి అధికారం లేదు అలా నా మనసులో ఆలోచన నాకు ఉన్నాక మీ మీద రుదడానికి కూడా వీలు లేదు నాకు నాకు సంబంధించి దాన్ని బట్టి చెప్పడానికి వీలు లేదు మీకు సంబంధించి దాన్ని బట్టి చెప్పడానికి వీలు లేదు మిమ్మల్ని బట్టి నేను చెప్పలేను నన్ను బట్టి కూడా నేను చెప్పలేను దేవుడు చెప్పింది అనిపిస్తేనే చెప్పాల్సి ఉంటుంది అందుకనే ఇది ప్రయాసం అది తెలుసుకోవడం కోసమే ప్రయాసం ఉంటుంది ఇందులో ప్రసంగం చేయడం ప్రయాసం కాదు యాక్చువల్ అది తెలుసుకోవడం ఇంపార్టెంట్ ఇక్కడ వాక్యం చెప్పడం నాకు తీసి కాకపోవచ్చు కానీ ఏం చెప్పాలన్నది మాత్రమో తెలుసుకోవడం నాకు ప్రయాసం అవుతుంది ఖచ్చితంగా ఒక్కసారి సెట్ అయిపోతే చెప్పడం చాలా ఈజీ అయిపోద్ది కానీ ఇంత ఏం చెప్పాలి ఎలా చెప్పాలంటే ఇంపార్టెంట్ అక్కడ అది తెలిసిపోయిన తర్వాత దేవుని అది దేవుని యొక్క వాక్యం అని అర్థమైపోతే ఇక్కడ నిలబడి చెప్పడం చాలా చాలా ఈజీ కానీ అది తెలుసుకోవడమే కష్టం అవుతుంది ఇంటి దగ్గర అక్కడ తెలుసుకోలేతే రావడం చెప్పడం చాలా చాలా ఈజీ కాబట్టి ఇక్కడ మీకు పోసే ప్రయాసం అనిపించకపోవచ్చు నేను చెప్పేది వాక్యంలో ప్రయాసం అంటే గంట నిలబడి చెప్తారండి పాపం వాక్యము పాపం చర్చలో సరిసంతసేపు నిలబడే వాక్యం చెప్తున్నారు అది కదా ప్రయాసం యాక్చువల్గా దేవుడు చెప్పిన మాట ఏంటని తెలుసుకోవడం చాలా కష్టం అవుతుంది అది తెలుసుకోవడం కష్టం అది తెలుసుకుంటే ఆటోమేటిక్గా వాక్యం దాని బయటికి నిలబడితే వచ్చేస్తుంటుంది అందుకే నేను వాక్య పరిచయం అంత సీరియస్ చేసుకున్నాను అందుకని ప్రిపరేషన్ అంత సీరియస్గా తీసుకుంటాను నేను దేని వదిలేస్తాను కానీ ప్రిపరేషన్ అంటే మాత్రం నేను దేనితో కూడా డిస్టర్బ్ చేసుకుని నేను దేనితో కూడా డిస్టర్బ్ చేసుకుని ఇష్టపడి నేను ఇందేంటిది అంత ఇంపార్టెంట్ ఏమో విశ్వాసం లాస్ట్ పడి వస్తారు దేవుడు వారితో మాట్లాడితే ఉపయోగం కానీ ప్రశ్న కొన్ని మాడితే ఏమి ఉపయోగం ఉండదు నా నేను చెప్పే వాక్యము మీకు నిజంగా దేవుడు చెప్పిన మీకు ఉపయోగపడితేనే నాకు కూడా అందులో ఆశీర్వాదం ఉంటుంది అందుకనే నాకు ఆశంటుంది మీ ద్వారా వస్తుంది కాబట్టి మీకు అది ఉపయోగపడడం చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేనేం చెప్తున్నాను చాలా చాలా నాకు ఇంపార్టెంట్ అందుకే వాక్య పరిచయాన్ని సీరియస్గా తీసుకోండి నేను చాలా చెప్పండి చూస్తారు ఈవినింగ్ యూట్యూబ్ వాక్ వస్తుంది వినండి రాకుండా అది నాకు పెద్ద బాధ కలిగించదు అది మీకే బాధ కలిగిస్తుంది ఒక టైం వచ్చినప్పుడు ఎందుకంటే మీకు విశ్వాసం టైంలో మీకు విశ్వాసం రాదు అప్పుడు మీరు పోరాటం పోరాల్సి వస్తుంది అది మీకు స్ట్రగుల్ అవుతుంది అప్పుడు అందుకని మీకోసం చెప్తున్నాను ఒక చర్చకు నిజంగా సిచ్యువేషన్ రాలని టైంలో ఖచ్చితంగా ఈవినింగ్లో యూట్యూబ్లో ఉన్న చాలా చాలా ఇంపార్టెంట్ మీకు అది చాలా చాలా ఇంపార్టెంట్ అది ఇంకొంత ఇక్కడ ఇక్కడ వినేస్తున్నారు వాకి మళ్ళీ ఇంటికి వెళ్ళాక సాయంత్రం మళ్ళీ కొంతమంది చూసేవాళ్ళు మళ్ళా చూస్తారు కొందరు ఎందుకు చూడాలి వాళ్ళు అలా వినేస్తారు కదా ఎందుకు చూడాలి ఎందుకంటే వాళ్ళని నన్ను ఇంప్రెస్ చేయడం కోసం చూడట్లేదు వాళ్ళు వింటే వాళ్ళకి మేలు చేస్తారు అందుకే ఎవరు కదా ఈవెన్ నా ప్రసంగం సాయంత్రం మళ్ళీ నేనే సీరియస్గా వింటాను తెలుసా నా ప్రసంగం నేనే సీరియస్గా వినేస్తాను నా ప్రసంగాన్ని ఎందుకంటే అది మేలు బోస్ చేస్తా నేను చెప్తున్నాడు బోసే నాకు తెలియపోవచ్చు కానీ వింటుంటే మళ్ళీ నాకు చాలా బాగుంటుంది వింటుంటే ఆ వాక్యం అలా పనిచేస్తుంది అందుకే నెక్స్ట్ వీక్ వాక్యం అలా పనిచేస్తాం అన్న దాని గురించి నెక్స్ట్ వీక్ చెప్తాను నేను కాబట్టి వాక్యపరిచారం సీరియస్గా తీసుకోండి ఇందులో మీరు నన్ను మాత్రమే మీరు చూస్తే మీరు చాలా ప పెద్ద పొరపాటు మీరు చేస్తున్నట్టే నన్ను మాత్రమే మీరు చూస్తే మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నట్టు అర్థం నన్ను రిజెక్ట్ చేస్తున్నందుకు నేను చెప్పట్లేదు ఆ విషయము నన్ను మాత్రం మీరు చూస్తున్నందుకు పెద్ద రాంగ్ స్టెప్ మీరు వేస్తున్న అర్థం అదే మీరు దేవుని చూస్తే మీకు అది ఆశీర్వాదం అందుకని వాక్యాన్ని ఎలా విన్నుచున్నారు జాగ్రత్తగా చూసుకోండి ప్రార్థన చేస్తాను అందరూ తల నుంచి కలుమూసుకోండి మమ్మల్ని మీకు ఇలాగా ప్రేమిస్తున్నాను మా తండ్రి పరిశుద్ధ దేవ మీకు వందనముల స్తోత్రాల్లో చెల్లిస్తున్న అంత తండ్రి రాత్రికాల సమయంలో ప్రభావ మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు వంద నమ్మలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభావ వాక్యాన్ని బోధించేటప్పుడు అలాగనే వాక్యం వినేటప్పుడు తండ్రి ఎలాంటి ఆలోచన కలిగి ప్రభావ ఎలాంటి ఆత్మీయస్థితి కలిగి బోధించాలో అలాగనే వాక్యాన్ని వినాలో విద్యాన్ని ప్రభావ మీరు మాతో మాట్లాడే ప్రభావ కొన్ని లోతైన విషయాలు తెలియపరిచారు ప్రభావ మీకు వంద నమ్మలు చెల్లిస్తున్నాం తండ్రి వాక్య వాక్యపరిచరి పట్ల తండ్రి మేము గౌరవాన్ని పెంచుకోవడానికి వాక్యాన్ని గణపరచడానికి వాక్య పరిచయం ప్రభావ మాకు ఆశీర్వాదకరంగా మేము మార్చుకోవడానికి మాకు మంచి ఆత్మీయ ఆలోచనలు ఇచ్చి మేము నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మీరు మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి మీకు వందనాలు తండ్రి ఆ మాటలు మమ్మల్ని బలపరచండి వాక్యం ఫలభరితంగా మార్చి మా జీవితాల ప్రభు విశ్వాసాన్ని అనేకమైన నూతన కార్యాలు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం రాత్రికాల సమయంలో వాక్యం ప్రతి బిడ్డని మీరు పేరు పేరు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించమని ఏసక క్రీస్తు నామమ్మను పరమ తండ్రి ఐ మీన్ మన తండ్రిని దేవుని ప్రేమయు కుమారుడిని సుఖ్రీస్తో కృపయు పరిశుద్ధాత్మాన్యత సన్నిధి సహవాసము మీ అందరికీ సదాతోడే నడిపించను గాక ఆమె